సంతోషం నాకు సంతోషం యేసులో యేసునాలో ఉంటే సంతోషం పాట పాడుతుంది సంతోషం నాకు సంతోషం యేసునాలో ఉంటే సంతోషం సంతోషం నీకు సంతోషం యేసునిలో ఉంటే సంతోషం
బబులోను నదుల యొక్క రుచులు ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడే అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరేది. యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకము తెచ్చుకొనుము, దానిని నాశం చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి కదా. ఆదర్శండి, నీ పసిపిల్లలు పట్టుకొని వారిని పండుకి వేసి పట్టుకున్నాడు. మరి మరి నూతన వాగ్బడి దేవునికి స్వరం చేద్దామని మరి వాగ్దనం చదువుకొచ్చిన ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వనతమైన దేవుడా, మీకు వేలాది సృష్టించుకుంటున్నాను. ఎక్కడైతే ముగ్గురు పోయేలా మధ్యలో ఉంటామని సెలవించిన దేవుడా మీకు నాపట్ల ప్రదర్శనం తీసుకున్నదైనా నేను మాకు మళ్ళీ ప్రవర్తన జరగకుండా సహాయం చెప్పాను సహాయం చేయాలి.
క్షమించి మీ కోసం విశ్వసించినట్లుగా సాధించినాయన అది వాళ్ళు నేర్చుకుని దాన్ని పాటించి చిత్రపడాలని కూడా మాకు అనిపించిందాయన నన్ను ఇప్పుడు మీ వాళ్ళు వివరించడం అయినా పరిశుద్ధి జ్ఞానంతో మమ్మల్ని అనుకున్నాయన ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని ఏ చెప్పి పరిశుద్ధి నామడానికి తండ్రి ఆమేన్. హల్లెలూయా. కొద్ది గుర్తుకు వచ్చేస్తారా, గుర్తుకు వచ్చేస్తారా అంటే మరీ గౌరవం ఉన్నారు ఇక్కడ దగ్గర అంటే మనకు అమ్మనే కదా. ఓకే, అసలు భక్తులు చేసే సంతాపం నేను మొన్న చెప్పాను, భక్తులు చేసి అవన్నీ స్టాక్ చేస్తున్నాం కూర్చున్నాం అంటే సాఫ్ట్ చేసుకొని చూస్తున్నాం మూడు వర్షం స్టాక్ చేస్తాం మూడు వర్షం స్టాక్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సారీ, 132 కీర్తనలో మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఏంటంటే దేవుని స్తుతించి పాడుకొని ఎంత అవుతాము అనేది దీని సారాంశం అంట. అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు చాలా ప్రేమించడం. ఎందుకు ప్రేమించడంటే చాలా తన చాలా అంటే ఎక్కువ చాలా వాళ్ళ సొంత ప్రజలంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు చాలా అద్భుతకాలం చేసినప్పటికీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇస్రాయెల్ నార్మల్గా ఈ ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించేవాడా విడిపించేవాడా ఈ యొక్క శ్రమణించి విడిపించే వాడిని వాళ్ళు మొదలుపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలోచించి వాళ్ళు విడిపించారు. అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలతో ప్రాబ్లం ఏంటంటే ఎంత చేసినప్పటికీ వాళ్ళు అంటారు వాళ్ళకి సరిపోయేది కాదు. చాలా దేవుడు ఎంతో అద్భుతం చేసినప్పటికీ వాళ్ళకి ఏదో ఒక లోటు ఫీల్ అయ్యారు. ఏమైనా వాళ్ళు అడిగినప్పుడు దేవుడు ఒప్పుకోతే ఏ దేవుడు అసలు దేవుడు చేస్తారా అని దేవుడి మీద కేరళ చేయడం మొదలెట్టారన్నమాట. అలాగా దేవుడిని ఏడిపించడం చాలా చేసినప్పటికీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నారు. అయితే ఇంకా దేవుడు మారణ బాబు అన్ని దేవుడు పూజించకండి విగ్రహాలు కూడా పూజించకండి అని చెప్పినప్పటికీ నువ్వు మాకు చెప్పేదేవి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. అయితే దేవుడు కోపం వచ్చి ఏం చేశారంటే గొప్ప టార్ట్ ద్వారా నెల్పినీ ద్వారా వాళ్ళు ఏంటంటే చెరలో తీసుకెళ్ళారు. వీళ్ళు రెండో రాజు గ్రంథం చూసినట్టయితే అక్కడ మీరు అల్లు ఇస్రాయెల్ బబులోను రాజు నెల్పినైతున్న రాజు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా తీసుకెళ్ళిపోయాడు ఆ క్యాప్టివిటీలో ఎలా తీసుకెళ్ళిపోయినట్టుగా మనం చూసాం. అయితే నెప్పుకునైతున్న రాజు బబులు దేశం తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా సమపడతారండి. వాళ్ళు అంటే కుక్కలు కదా హీనంగా చూసేవాళ్ళు ఎవరు ఈ యొక్క బబులు రాజు అన్నమాట. అయితే ఆ సమయంలో వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఆయన వాళ్ళు ఒక పాట పాడతారు ఏంటంటే బబులోను నదుల యొక్క కూర్చునేటప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటేమి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారు బబులోను నదుల ఎదుట అక్కడ రివర్ ఆ రివర్ అంటే ఏం చేస్తారు కూర్చుని అయ్యో మాకు చాలా బాధ ఉంది మీ శ్రమ తట్టుకోలేకపోతే ఏం చేయలేదు మరి అప్పట్లో అయితే మేము సియోను ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఇంకొక ఆప్షన్ లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చాలా యోచిస్తున్నాం. నేను ఒక మాట చెప్తాను ఏంటంటే దేవుడు ఇది చెయ్యొద్దు అన్నప్పుడు చేయకపోతే హ్యాపీగా ఉండేవాళ్ళు, ఇది చెయ్యొద్దు అన్నప్పుడు వీళ్ళేం చేసేవాళ్ళు అదే చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళకు వాళ్ళే శ్రమ తెప్పించుకొని అంటే ఒక విషయాన్ని కాంప్లికేట్ చేసుకున్నారన్నమాట. ఇప్పుడు దేవుడికి చెప్పినప్పుడు ఏం చెప్పాడు మీరు పాపం చేయకండి విగ్రహారాధన చేయకండి అని చెప్పినప్పుడు ఏం చేయాలి, సరే దేవుడా మీరు మమ్మల్ని ఇప్పటిక ఐకొప్ప నుంచి మమ్మల్ని విడిపించారు థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞత భావంతో ఉండకుండా ఏదో ఒకటి దీనికన్నా మీకన్నా ఎక్కువ గొప్ప దేవుడు ఉంటాడేమో అని వాళ్ళు ఏం చేశారు విగ్రహారాధన విగ్రహం తయారు చేయడం అలా చేసిన దేవుడికి ఎంత బాధగా ఉంటుంది చాలా బాధ ఉంటుంది కదా. ఆ టైంలో మరి
దేవుడు కోపడ్డాడుగా మనలో చూస్తున్నాం. అందుకే ఇక్కడ బబులు నది ఎదుటకు వచ్చినప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుంటుంది. చాలా ఏడుస్తున్నారు, దేవుడా మాకు విడిపించినైనా, ఈ బాధ నుంచి మనం విడిపించినైనా అని అక్కడ ఏడుస్తున్నట్టుగా చూస్తాము. ఇక్కడ రెండవ వచనంలో చూస్తే వాటి మధ్య ఉన్న ఎర్రమంజ చెట్లను మన సిద్ధాలను తగిలించింది. ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు హార్ప్ హార్ప్ అంటారు అంటే సిద్ధాలు ఇంగ్లీష్ ఏంటంటే హార్ప్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని వాళ్ళతో పాటు ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉండేది, ఎక్కడికి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్తే దేవుని ఆరాధించేవాళ్ళు. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు, ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ఆ యొక్క నిర్వహించే చెట్లకు ఎలా తీశారు అట్లా తీసి ఇంకా వాళ్ళు స్థుతించట్లే. అంటే ఇక్కడ మన పరిస్థితి కూడా అడగుంది. ఇక్కడ మన మన విషయంలో అంత హ్యాపీగా ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తాం, అసలు బాగా నీరసం ఉన్నప్పుడు అసలు మన మనకి అనుకూలం కాని సమయంలో మనం దేవుడు వర్షిప్ చేయం. కానీ మీరు పౌలు సీలల విషయంలో చూస్తే వాళ్ళని ఎంతగానో శ్రమ పెట్టారు రోమీలో. అలా ఆ టైంలో పౌలు సీలలు ఏం చేశారు జైల్లో ఉన్నప్పుడు, వాళ్ళ శ్రమ నిజంగా వాళ్ళని కొరడాలతో కొట్టారు, చాలా హింసించారు. అయిన సరే వాళ్ళు దేవుడిని ఏం చేశారు నిజంగా ఆరాధించారు. ఆ టైంలో ఇలా చేయించడం పెట్టి ఇలా పెట్టారండి. పెట్టినప్పుడు అది ఏం చేశారు, ఇద్దరు కలిసి పాట పాడడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఏంటంటే మన శ్రమలు ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఆనందం ఉన్నప్పటికీ దుఃఖులు ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, వాటి మధ్యలో ఉన్న నిర్వహణ చెట్లు మన సిద్ధాలను తగిలించింది. అక్కడ వాళ్ళు ఏ వాయిస్తాం, ఇక్కడ వేరే అన్యదేశం ఉన్నాము ఏం వాయిస్తాము అని చెప్పి బాధపడుతూ అక్కడ వాళ్ళు దేవుడు స్థుతించకుండా అక్కడ ఏం చేశారు, ఆ చెట్టు మీద వేలాడదీశారు. అయితే ఈ నిర్వహణ చెట్టుకి అక్కడ కూర్చోడానికి వ్యత్యాసం ఏంటంటే, అసలు దాని అర్థం ఏంటంటే ఈ నిర్వహణ చెట్లు ఏం చేస్తారు, ఇంగ్లీష్లో బిలో ట్రీస్ అంటారు. ఆ యొక్క ట్రీస్ ఏం చేస్తారంటే ఆ యొక్క ఎక్కువ రివర్స్ సైడ్ ఉంటుంది, నదుల ప్రాంతంలో ఎక్కువ ఇవి పెరుగుతాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే బాగా కాలుష్యంప్పుడు ఈ చెట్లు ఉంటున్నప్పుడు అది ఆ సౌండ్ అలవర్స్ అంటే ఏదో ఎవరో ఏడుస్తున్నట్టుగా ఎవరో బాధపడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. దీనికి ఒక స్పెషాలిటీ అన్నమాట. ఆ ఊరుతున్నప్పుడు ఏంటంటే ఆ ఫ్రంట్ సౌండ్ చేసుకుంటూ ఏదో ఎవరో ఏడుస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి మూడవ వచనం చూస్తే అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది, మనలను వాదించిన వారు సియోన కీర్తనలో ఒక్కదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిది. మళ్ళీ నాలుగవ వచనం అన్యజనుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడతామో. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ఈ బొబ్బలు రాజుల సైన్యములందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ చూసి వీళ్ళు ఏడ్చినప్పుడు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారుగా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అని చూస్తున్నారు. ఏంటి పాట పాడట్లేదు అని తెలిసి వాళ్ళ దగ్గరికి ఏం చేస్తారు, ఓయ్ ఏంటి ప్రజలారా దాని రండి పాట పాడండి, మీకు ఇన్స్ట్రుమెంట్ తెచ్చారు కదా పాట పాడండి అని వాళ్ళు ఏం చేస్తారు, ఏలని చేస్తున్నారు. ఏదో పాట పాడండి సీఎం, మీ సీఎం కీర్తన మీరు పాడతారు కదా, ఏమి ప్రత్యేక పాటగా రూపం చేస్తూ పాడతారు కదా పాడండి అని చెప్పి వాళ్ళని మాకు ఎంటర్టైన్మెంట్ చేయండి, మాకు మాకు పాడ వినిపించండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఇక్కడ నాలుగు విషయంలో చూస్తే వాళ్ళు అనుకుంటున్నారంట ఈ ఇస్రాయేల్ ప్రజలు అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం మెట్లు పాడదాము. చూడండి ఇక్కడ వాళ్ళు ఏంటంటే యెరూషలేములోనే దేవుణ్ణి స్తుతించాలి, యెరూషలేము దేవుని ఆరాధించడంనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ దేవుని ఎక్కడైనా ఆరాధించే కాన్సెప్ట్ లేరు కదా. మీరు చూసి మనం కూడా నార్మల్గా జనరల్ మాట్లాడుకుంటాం, మనం కూడా చర్చికి వచ్చినప్పుడే మనం ఆరాధిస్తాం, చర్చికి ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం, చర్చలో ఉన్నప్పుడే దేవుని మాట్లాడతాం, అందరితో హ్యాపీగా ఉంటాం, అందరితో మాట్లాడతాం. కానీ చర్చ్ బయటకు వెళ్ళి మనకి ఏంటంటే ఎవరితో సంబంధం ఉండదు, ఇక్కడ దేవునితో సంబంధం ఉండదు, మనుషులతో సంబంధం ఉండదు, ప్రార్థన ఉండదు. అక్కడ ఇక్కడ అందు ఇక్కడ వాళ్ళు అనుకుంటారంట
అన్ని దేశాల్లో మీరు ఎలా పాడతాము, మేము ఎలా పాడాలి అని వాళ్ళు అనుకున్నారు. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే వీరికి వాళ్ళు ఈ యొక్క బబులను మధ్యలో ఏమంటున్నారు, ఏమడుగుతున్నారు, మా కోసం పాట పాడన్నయ్యా, పాట మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు నార్మల్గా ప్రజలు మన ఏంటి నైబర్స్కి వెళ్ళినప్పుడు మన పాడితే వాళ్ళకు కొద్ది ఇబ్బంది ఫీల్ అవుతారు. అదే వారు మళ్ళీ అడిగితే ఖచ్చితంగా ఓ ఎస్ మీకు పాట వినిపించాలని మనం ఖచ్చితంగా పాడపడతాం. అంటే ఒక చిన్న గాస్పెల్ ఇస్తాం వాళ్ళకి, ఆ గాస్పెల్ ఇచ్చే ఛాన్స్ వాళ్ళు దొరికింది. ఆ దొరికినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలి, గాస్పెల్ చెప్పాలి లేకపోతే పాట పాడాలి. పాట పాడుతూ దేవుని స్తుతించాలి. చేసిన వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క సువార్తని తిరస్కరించారు. అక్కడ మీరు చూస్తే వాళ్ళు మేము ఎట్లా మేము పాడతామని వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. అలాగా అక్కడ చూస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఐదవ వచనంలో, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మనుషులు కాక. అంటే ఇక్కడ యెరూషలేమా అంటే ఒక సిటీ కాదండి, యెరూషలేమా అంటే దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట. ఇక్కడ వాళ్ళు దేవుడు ఏం చేస్తున్నారు, దేవుని ఆరాధించట్లేదు. ఇప్పటివరకు దేవుడు ఏం చేసిన అద్భుత కార్యం చేసిన దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించట్లేదు. అసలు ప్రత్యేకత భావంతో కలిగి ఉండట్లేదు అన్నట్టుగా చూస్తాం. ఇక్కడ యెరూషలేమా నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మనుషులు కాక. అంటే దేవుడా నేను కానీ నిన్ను స్తుతించిపోతే నా కుడి చేయి నేను నదుకుంటాను. అంటే చూడండి అక్కడ దేవుని స్తుతించకపోతే మనం చేయమని అనుకోనంట. అంటే ఇక్కడ చూడండి దేవుణ్ణి స్తుతించడం అంత ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆలోచనలో నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేము హెచ్చుగా ఇచ్చిన ఎడల నా నాలుక నా అంగీటికి అంటుకును కాక. ఇక్కడ అంటే నా ముఖ్య సంతోషము కంటే, అంటే ఏంటంటే మనకి కొన్ని వస్తువులు ఉంటాయి. మనకి ఏంటంటే మార్నింగ్ లేచి అంటే మన ముఖ్య సంతోషం అంటే మన మెయిన్ ప్రయారిటీ ఏముంటుంది, యాక్చువల్ మన మెయిన్ ప్రయారిటీ ఏం చేయాలి, మార్నింగ్ లేచి అంటే దేవుణ్ణి ప్రార్థన చేయాలి, స్తుతించాలి, బైబిల్ చదువుకోవాలి. కానీ మనకు కొన్ని విషయాలు ఉంటాయి, మనకు కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు చూస్తే మనకి చాలా సంతోషం వేస్తుంది. కానీ ఆ సంతోషం కంటే దేవుని ఆరాధించడం కన్నా ఎక్కువ సంతోషం అనిపించింది అనుకో మన ఇక్కడ ఏం రాస్తుందంటే నా నాలుకున్న అంగిటిని అంటుకొను కాట, అంటుకొను కాక. అంటే నేను కానీ దేవుని ఆరాధించకపోతే నేను నాలుక నేను కట్ చేసుకుంటాను అని ఇక్కడ చెప్తాను. అంటే దేవుని ఆరాధించడం అనేది చాలా ప్రయారిటీ మన ప్రతి విషయంలో. ఇక్కడ వాళ్ళు బబులు దేశంలో ఉన్నప్పుడు బాధపడినప్పటికీ దేవుని ఆరాధించాలని ఇక్కడ కీర్తనకారు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏడవ వచనం చూస్తే, యెహోవా ఏదో జనుడు చేసినది జ్ఞాపకము చేసుకునము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకునము. ఇక్కడ ఏదో పురుషులు కూడా మమ్మల్ని నాశనం చేశారయ్యా. ఆ టైంలో బొమ్మలు కొట్టి ఇప్పుడు బబులు రాజు ఇక్కడ చూడండి, బబులోని రాజు కూడా మమ్మల్ని హతం చేశారయ్యా. అప్పట్లో కూడా ఏదో ప్రజలు కూడా మమ్మల్ని హతం చేశారయ్యా, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా, మా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళని అని దేవుడికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనం దేవుని ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. మన పౌరు శీలను ఎలా స్తుతించారో, వాళ్ళు స్తుతించినప్పుడు ఏం చేశారో అద్భుతంగా వాళ్ళని విడిపించాడు. వాళ్ళ స్తుతి ఏం చేసిందంటే ఆ యొక్క చేసి వెలుగొలిసింది, ప్రేక్ చేస్తుంది. అలాగా మనం కూడా మనం ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ మనం దేవుని ఆరాధిస్తే ఆయా శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడు. అయితే చివరి వచనంలో చూస్తే 9వ వచనం, నీ పసిపిల్లలు పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఇక్కడ ఇది చాలా కాంట్రవర్సీ అన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తారు. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే నీ పసిపిల్ల పట్టుకొని పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అంటే రియల్ బండకేసి కొట్టువాడు ధన్యుడు కాదు, రియల్ కొట్టేవాడు కొట్టడం కాదు.
అంటే నీ పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచాలి. ఏమైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తావు, ఒక దెబ్బ వేసినట్టు దెబ్బ వేసిన వాళ్ళు ఏం అవుతారో సెట్ అవుతారు. అలా కూడా మనం తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని కొడతాడు. కొట్టినప్పుడు మనం ఏంటి అవుతాం, కరెక్ట్ పాత్రలో కరెక్ట్ వేలు వెళ్తున్నాం అన్నట్టుగా మనం ఇక్కడ నేర్చుకోబడుతున్నాం. అయితే మరి ఈ వచనంలో మనం ఏం నేర్చుకున్నాము అంటే, మనం శ్రమలు ఉన్నప్పుడు కూడా మనం దేవుని ఆరాధించాలి అనేది ఇక్కడ మనం నేర్చుకున్నట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళు కూడా ఏం చేశారంటే, వాళ్ళు మార్మల్స్ వచ్చింది, దేవుడా మాకు మేము తప్పు చేశాము, మీ ఇన్నాళ్ళు మిమ్మల్ని దీన్ని బాధపెట్టాము, మీ మనసు మేము గాయపరిచాము, మిమ్మల్ని చాలా హేళన చేశాము, ఏం దేవుడు నువ్వేం చేసావని మేము చాలా హేళన చేశాము, మమ్మల్ని క్షమించిన ఆయన అని వాళ్ళు మొరపెట్టినట్టుగా మనం చూసాం. మనం కూడా దేవుణ్ణి మొరపెట్టాలి. మనం ఈ యొక్క వర్షిప్ మనం ఏం చేయాలి, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ యొక్క పాపం నుంచి మనం విడుదల చేశారు కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు తీర్చాక వేది ప్రకాశానికి వచ్చి ఆరాధించిన స్తోత్రములు. అందరము కళ్ళు మూసుకుని దేవుణ్ణి ఆరాధిద్దామండి. ఆయన నామాన్ని హెచ్చిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. ఆయన నీతిని బట్టి ఆయన మనకి ప్రభు, ఆయన మనకు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. అందరం బట్టి ఆయన్ని ఆరాధిద్దాము. అందరము ఏకంగా కూడి ఆయన్ని ఆరాధిద్దాము. ఈ సమయంలో మనల్ని ఇక్కడ చేర్చి ఉన్న దేవుని బట్టి ఆయనకి ఆరాధన స్తుతులు చెల్లించుకుందాము. దేవానికి వందనాలు తండ్రి, కృతజ్ఞతలు నాయన. దేవానికి వందనాలు ప్రభా. అయా ప్రభా, మమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకు నీకు వందనాలు నాయన. అయా ప్రభా, మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు నాయన. అయా ప్రభా, నాయన మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు ప్రభా. అన్ని విషయాల్లో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాయన. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభా నాయన, ఇంకా ప్రభా మా మీద కృప చూపుతున్న దేవానికి వందనాలు ప్రభా. వందనాలు నాయన, వందనాలు నాయన. దేవానికి వందనాలు నా తండ్రి, నీకు వందనాలు. నృత్యం చేయడానికి వందనాలు నా కోసం నాయన. సిలువలో మరణమై తిరిగి లేచిన దేవా, తిరిగి రానయ్యిన దేవానికి వందనాలు ప్రభా. వందనాలు ప్రభా నాయన, నాయన నాయన. మధ్యాకాశంలో ప్రభా నాయన, నీ కోసం ప్రభా నాయన ఎత్తబడే వారిలో మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. వందనాలు నాయన, నాయన నీకు వందనాలు ప్రభా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, స్తుతులు నాయన, స్తుతులు నాయన. నీ పాదాలు పట్టుకుని నాయన, నీ పాదాల మీద నాయన, నాయన 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 మా ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాం ప్రభు. దేవానికి వందనాలు, 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 వందనాలు. స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. Thank you.
Amen.
సజీవ లెక్కలో నీ సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం నీ కృపే తండ్రి నాయన. అయ్యా ఈవేళ మేము చేసిన ఈ ఆరాధన అంతా నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి నాయన. మా అందరికి తోడుకోండి. మేము చేసిన ప్రతి పనులను నువ్వు మాకు సహాయం దయచేస్తున్నావు. నీకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. చిన్ని ప్రార్థన మీ పాదాలతో చేర్చుకోమని ఏ స్వామిలో పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మరొక అవకాశం బట్టి దేవుని స్తోత్రం. అవును, ఒక్కొక్క అవకాశం మనకు అనుగ్రహించబడుతుంది. మరి ఎన్ని అవకాశాలు మనం వాడుకుంటామో మనకు తెలియలేదు. ఈవినింగ్ కథకు కవర్ చేయాలి, ల్యాప్టాప్ ఈవినింగ్కి వచ్చింది. అంటే వాళ్ళు చూపించండి, నీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అది తీసి అది అన్న అలా పెట్టిస్తుంది. రైట్, ఒక్కొక్క అవకాశాన్ని మనం వాడుకుందాం. నాకు చిన్న పిక్చర్ వచ్చింది. ఒక కేజీ మురీలు బ్యాక్ కొన్నాం అనుకోండి, అందులో ఒక మూలి ఇది అనమాట. ఇలాంటి ఎన్నో ఆదివారాలు వెళ్ళిపోయి కదా మనకి, సంవత్సరానికి 52 ఆదివారాలు వెళ్ళిపోతున్నాయి. మనం బ్రతుకంత 100 సంవత్సరాలు బ్రతికి ప్రతి ఆదివారం మనం చచ్చిపోస్తే ఎన్ని ఉన్నాయి కదా, 5200 అంతే. ఇంత కష్టపడి 100 సంవత్సరాలు బ్రతికితే మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? కేవలం 5200 అవకాశాలే ఉన్నాయి వర్షిప్స్ అంతే. అయితే మనం చర్చ్కి వచ్చిన టైం చాలా వారాలు ఈ మధ్యలో లాస్ అయిపోయాం. ఓకే, నాకు ఇంకా 45 ఉన్నాయనుకోండి. ఓకే, ఇంకా ఈ 45 నుండి 52 అంతే. అంటే నాకు కొద్ది వారాలే ఉన్నాయి సంవత్సరానికి, 52 వారాలు మాత్రమే. అందులో కరోనాలో 52 వారాలు పోయిపోయింది, 40 వారాలు పోయింది. చూసారా, ఉన్నవే తక్కువ.
అందులో ఆల్రెడీ కొన్ని వారాలు పోగొట్టేసుకున్నా. భవిష్యత్తులో వెళ్ళిపోతాయి తెలియదు. నేను ఆ చిన్న సౌండ్ వస్తుంటాను. ఈ మిగతా జీవితంలో అన్ని వారాలు మన చేతిలో ఉంటాయని మాత్రం గ్యారంటీ లేదండి. అన్ని వారాలు మన చేతిలో ఉండవు. కాబట్టి ఉన్న ఒక్కొక్క అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. గడ్డం పెంచుతున్నాను చూసాను, గమనించారా? మా ప్రకాశ కాలేజీ పెంచుతాను. నేను గడ్డం పెంచడానికి నాకు పర్పస్ ఉంది. గడ్డం గీసుకోవడానికి రోజుకి ఖచ్చితంగా 20 మినిట్స్ పడుతున్నాను. స్పీడ్గా గీసుకుంటే 15 మినిట్స్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రెండు కనబడితే మళ్ళీ లోపలికి మళ్ళీ మళ్ళీ గీస్తున్నా అన్నమాట. కాబట్టి 20 మినిట్స్ టు 15 మినిట్స్ టు 20 మినిట్స్ కనుకుంటుంది. ఆ టైం మిగుల్చుకోవడం పెడుతున్నాను. రోజుకు 1/2 గంట మిగిలితే 4 రోజులకి 1 గంట మిగులుతున్నాను. నెలకి 7 గంటలు మిగిలితే అలా ఎక్కేసుకున్నాను. 7 అవర్స్ కూర్చుంటే నేను ఎన్ని వీడియోలు డౌన్లోడ్ చేయగలను, ఎన్ని వీడియోలు పబ్లిష్ చేయగలను, ఎన్ని వీడియోలు పబ్లిష్ చేసిన వాటి లింక్స్ వాట్సాప్కి పెట్టగలను, ఎంతమందికి నేను రిప్లైలు ఇవ్వగలను. వాట్సాప్లో రిప్లై ఇవ్వకుండా ఉండలేను నేను. కాబట్టి అది నాకు ఇంపార్టెంట్. ఎవరైనా చిన్న ప్రార్థన చేయమని ఎట్లా చేస్తూ ఉంటాను. కనుక 7 గంటల్లో నేను ఎంత పని చేయగలను అనుకుని, సరే ఇప్పుడు 4 గంటలు ఎవరికి అడ్డం కాదు కదా అని చెప్పి పెన్సిలో మొదలుపెట్టాను. ఈ పావుగంట కూడా ప్రభువు కోసం వాడుకున్నాను. అలా ఒక నా పరిస్థితి చెప్పాను కదా, మా రేడియో ప్రోగ్రాం పావుగంట, మా రేడియో కార్యక్రమం. ఆ పావుగంటకి 40,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను మా యూకే స్పాన్సర్స్. 40,000 టోటల్గా, అంటే ఇక్కడ నా సపోర్టు అంతా చూసుకుంటే. ఆ పావుగంటలో మళ్ళీ 1 నిమిషం వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి తీసుకుంటారు. ఇదే మీటర్ బ్యాండ్ మీద, ఇదే వారం మళ్ళీ వినండి, ఇప్పుడు వచ్చే కార్యక్రమం పలానా అని చెప్పడానికి 4 నిమిషం వాడుకుంటారు. మిగతా 14 నిమిషాల్లో ఫస్ట్ మినిట్ మేము కంప్లీట్ మ్యూజిక్ వేయాలి, లాస్ట్ మినిట్ కంప్లీట్ మ్యూజిక్ వేయాలి. అంటే ప్రజలు రావడానికి అదొక పిలుపుల పాట, సిగ్నేచర్ సాంగ్ అంటారు, రండి రండి అన్నట్టు. అంటే ఇంకా 12 నిమిషాలు పోయింది. 12 నిమిషాల్లో 1 నిమిషం ఖచ్చితంగా అడ్రస్ చెప్పాలి, ఫోన్ నెంబర్ చెప్పాలి. అంటే 11 నిమిషాలు పోయింది. ఈ 11 నిమిషాల్లో ఖచ్చితంగా కనీసం 3 నిమిషాలు ఒక పల్లవి, ఒక చంద్రమిషన్ 3 నిమిషాలు అయిపోతుంది. పాట పాట లేకుండా బాగోదు కదండి. ప్రసంగం ఎంత ఇంపార్టెంట్, పాట ఎంత ఇంపార్టెంట్. పాట 3 నిమిషాలు అయితే మాకు 8 నిమిషాలు మిగులుతుంది. 8 నిమిషాల్లో వాక్యం ప్రారంభించాలి, వివరించాలి, ముగించేసేయాలి. ఆ 8 నిమిషాలు ప్రసంగం రాస్తాం. రాసి అతి జాగ్రత్తలు, ఒక్క పదం కూడా రిపీట్ అవ్వనేమో, రిఫరెన్స్ కానీ ఏదైనా రిపీట్ అవ్వనేమో. 8 నిమిషాల్లో రాయడానికి కనీసం 8 గంటలు పట్టే రోజులు ఉన్నాయి. ఒకసారి మినిమం గంట పడుతుంది. 8 నిమిషాలు వర్తమానం రాయడానికి మినిమం గంట పడుతుంది, గంటకు తక్కువ పాటు. కొన్నిసార్లు 8 గంటలు కూడా పట్టేది. అంత జాగ్రత్తగా చేసేవాడు. ఆ పావుగంటలో 8 నిమిషాలు వర్తమానం కోసం కూర్చునే శ్రోతలు కొంతమంది అయితే, 3 నిమిషాల పాట కోసం కూర్చునే శ్రోతలు కొంతమంది. కొంతమంది పాట ఇష్టం వర్తమానం కానీ పాట కోసం ఆడారు. పాస్టర్ గారు పూర్తిగా వేయండి పాట, పూర్తిగా వేయడానికి బతివాలేవారు. మేము ఒకసారి వేసేవాళ్ళం. కొన్నిసార్లు సత్యవాణి గారు వర్తమానం చిన్నదయ్యాయి, అప్పుడు పాట పూర్తి చేసేవాడు. దీని వెనక ఎన్ని వేల మంది ప్రార్థనలు, ఎంతమంది ఆతృతగా ఎదుర్చి ఉంటారో ఉంటాయి. ఇవంతా మనకు తెలియదు కదండి, తెలియకుండా తెలియజేస్తుంది. దాన్ని ఉపయోగించుకున్నాడు ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోవిడ్ రాకముందు 1000 మంది రేడియో శ్రోతలు ఉన్నారు మనకి, అంటే కొన్ని లక్షల మంది ఉండేవారు. అలా పడిపోయి 1000 మంది. ఆ 1000 మంది కోసమే మళ్ళీ వారానికి 40,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆ 1000 మంది కోసం. ఈ కోవిడ్ మూలంగా ఆ 1000 మంది కూడా ఇప్పుడు ఏమయ్యారంటే, ల్యాప్టాప్లు కొనేసుకున్నారు, మొబైల్ ఫోన్స్ కొనేసుకున్నారు, టీవీకి వచ్చారు. అంతకుముందు రేడియో మీద మాత్రం ఆధారపడేవారు, మిగతా పనులు ఉండేవి. ఇప్పుడు కోవిడ్ మూలంగా ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది. కనుక వాళ్ళు ఏం చేశారంటే, ఆ 1000 మంది మాకు 100 మంది పడిపోయారు. ఇప్పుడు 100 మంది కోసం నెలకి 40,000
₹46,00,000 నేను ఖర్చు పెట్టాల్సి ఉంది 100 మంది కోసం. ఆ 100 మంది ఎంతమంది ఎంత దగ్గర అనిపిస్తున్నారు వాళ్ళు ఎట్టి బస్సులు వెళ్ళి ఉంటారు ఎట్టి బస్సులు. ఆ క్షణం టీవీ కట్టేసి అందరు ఫ్యామిలీ అంతా కూర్చొని అది అయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను. అలాంటి రేడియో చూస్తున్నారు అయితే 2022లో ఈ రేడియో కార్యక్రమాన్ని స్టాప్ చేయాలి. ఎందుకంటే ఆ 100 మంది కూడా ఉండకపోవచ్చు పరిస్థితి. ఈ 100 మంది దగ్గర ఉన్న రేడియోలు పాడైపోతే రిపేర్ చేయడానికి ఎవరు ఇంకోటి ఇంకోటి రిపేర్ చేసి కొత్త రేడియో కొనుక్కున్నాడే రేడియోలు అమ్మే షాపులు లేవు. ఆ టెక్నికల్ కారణంగా ఈ 100 మంది కూడా తగ్గిపోతారు కాబట్టి 2022లో రేడియో మినిస్ట్రీ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. మరి ఇప్పుడు నెల వారానికి ₹40,000 ఖర్చు పెట్టాలి కదా, ఆ డబ్బులతో ఏం చేద్దాం? ఆ 40,000 కూడా ఊరికి రావట్లేదండి. పాపం అన్ని చర్చెస్కి న్యూస్ సెంటర్లు పంపించి అక్కడ మన యూకే ట్రస్టీలు వాళ్ళు పెద్ద రిచ్ పీపుల్ ఏం కాదు మనలాంటి వాడే వాళ్ళు. ఇండియాలో ఉన్న ప్రజలకి విగ్రహారాధనలో మునిగిపోతున్న ప్రజలకి ఈ రక్షణ భాగ్యం ఇద్దామన్న ఆశ వాళ్ళకి చర్చ చర్చ్కి ఈ న్యూస్ సెంటర్లు పంపించి ఇదో ఇండియాలో ఇలా సేవ జరుగుతుంది ఎంతమంది రక్షించబడుతున్నారు ఇదో చర్చ్ స్థాపించబడింది 100 మంది ప్రజలు దీవించబడుతున్నారు సపోర్ట్ చేయండి అంటే ఆ డబ్బులు ఉండాలి. నేను అడిగాను ఏంటంటే 24 అవర్స్ టీవీ ఛానల్ స్టార్ట్ చేద్దాం కమర్షియల్ కాకుండా. 24 అవర్స్ టీవీ ఛానల్లో మనం ఎలాగ రీచ్ అవ్వాలో నేర్చుకున్నాం. ఆల్రెడీ ప్రస్తుత టీవీలు ఉన్నాయి టీవీ పాడితే రిపేర్ చేసి కూడా ఉన్నారు కాబట్టి నేను 24 అవర్స్ ఛానల్ కోసం అడుగుతున్నాను. జీవజలము టీవీ ఆరాధన శుభవార్త రక్షణ లాగే జీవజలము దానికి నాకు రిసోర్స్ పర్సన్స్ కావాలి. మీరే నాకు ఇంకెవరు ఉన్నారు కాబట్టి తక్కువ టైం ఉన్న మనకి సిద్ధపడదాము. మనం ప్రతి అవకాశాన్ని వాడుకుందాం. దేవుడు మనకు పెద్ద ఛానల్ మన చేతికి ఇవ్వబోతున్నాడు. మన బాణిలో మన పద్ధతిలో మన అభిషేకం చొప్పున మనం సేవ చేద్దాం. నేను ఒక్కడైతే చేయలేనండి, నేను ఒక్కడిని చేసేది కాదు ఇది, మీ అందరూ కలిస్తే నేను చేయలేను. కనుక దయచేసి కృష్ణ పెట్టుకోండి, ప్రేయర్ చేయండి. ఏమో ఒక గంట మీరే రోజు నడిపించినప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు పావుగంట ఒక్కొక్కరు ఇచ్చేవాడు కదండి, అమ్మా సునీల పావుగంట నువ్వు ఏం చేస్తావు చేస్తున్నాను, అమ్మా అమర్ బాబు గారు పావుగంట మీరు ఏం చేస్తావు చేస్తున్నాను. ఒక గంట మీరు టీవీలో వచ్చి ఆ గంట మీరు ప్రొడ్యూస్ చేయాలంటే ఆ గంట ప్రొడక్షన్ కోసం మీరు ఎంతో కష్టపడాలి. అప్పుడు ఫ్యామిలీ జూమ్ ప్రేయర్ వేరు, టీవీ అంటే ఇంటర్నేషనల్ ఛానల్ అది వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక గంట ప్రొడక్షన్కి మీరు ఏం చేయాలో ఇప్పుడు నుంచి ఆలోచించండి. ప్రతి ఫ్యామిలీ నాకు గంట ప్రొడక్షన్ కావాలంటాను. నేను మీరు ఒక పాట పాడతారో వాక్యం చెప్తారో ఒక స్కిట్ వేస్తారో లేకపోతే క్విజ్లే పెడతారో మీ ఇంట్లో అదంతా షూట్ చేసి ఎడిట్ చేసి నాకు ఇవ్వమంటాను. నేను గంట ప్రోగ్రామ్ కావాలంటాను ఒక్కొక్క ఫ్యామిలీని అడుగుతాను. దానికోసం మీరు సిద్ధపడాలి. ఇది అంత ఊరికే చెప్పిన మాట కాదండి, తెలియదు ఇది ఊరికే చెప్పిన మాట కాదు. అక్కడ షెడ్లో చిన్న ప్రార్థన చేసుకున్నాడు రత్నకుమారి గారు జ్ఞాపకం కదా, నేను పాస్టర్ గారు దర్శన బాబు దర్శిని రామయ్యమ్మ రత్నకుమారి గారు రత్న తర్వాత మధ్య రత్నం ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అప్పుడు వచ్చింది రత్నం 2010లో వచ్చి కూర్చునేటప్పుడు ఒకవేళ రత్నకుమారి గారి మేమందరూ కూర్చొని అమ్మ రత్నకుమారి గారు ఇక్కడ మనం పెద్ద చర్చ్ కడదాం అక్కడ చర్చ్ కట్టి ఇక్కడ పెద్ద వర్షం చేద్దాం అంటే అప్పుడు కొత్త నమ్మే విషయం కాదు అది అసలు ఎందుకు డబ్బులేదేమో. రత్నకుమారి గారు ప్రతి సంవత్సరం మనం ఇక్కడ పెద్ద క్రిస్మస్ చేద్దామమ్మా అంటే ఎలా సాధ్యం భాష గారు అనేవారు కదమ్మా మీరు, ఎలా సాధ్యం ఎలా సాధ్యం భాష గారు ముందు మనం ఉన్నది 5 గురు 6 గురు మనం 6 గురు కలిసి వీధిలో పెద్ద క్రిస్మస్ ఎలా చేస్తాం ఇక్కడ పెద్ద చర్చ ఎలా కడతాం ఇవన్నీ ఎలా సాధ్యం భాష గారు అనేవారు ఖచ్చితంగా. కానీ అయ్యింది కదా, అది అయ్యింది కదా 2010 నుంచి జస్ట్ 10 ఇయర్స్ ఇదంతా జరిగింది కదా 10 ఇయర్స్ 20-10 సంవత్సరాల్లో ఇది చేసిన దేవుడు మరో 10 సంవత్సరాల్లో ఏం చేస్తారో ఆలోచించండి. నేను ఎప్పుడు చెప్తున్నాను 20 ఇయర్స్ తర్వాత ఏం చేస్తారో ఊహించండి, మీరు ఊహించలేని గొప్పగా దేవుడు చేస్తా అంటున్నాను కదండి.
10 ఇయర్స్లో అండి ఇదంతా. ఎంత అద్భుతం అండి. కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్లో దేవుడు మనకి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మన మన చేతిలో 24 అవర్స్ టీవీ ఛానలే పెడతాడు మొత్తం. ప్రతి ఫ్యామిలీ నాకు అవసరం. మీలో ప్రతి ఫ్యామిలీ నాకు ఏదో సపోర్ట్ చేయాలి. డబ్బులు డబ్బులు కొసాడనండి. ఎందుకంటే డబ్బులు చాలా విలువైనవి, దానికోసం చాలా కష్టపడాలి. ఎవరైనా అప్పులు అసలు నాకు లేవండి, మిగిలిపోయాయి ఏం చేయాలో తెలియదంటే అప్పుడు అడుగుతానండి. ఎక్స్ట్రా అయిపోయి నిండి పొంది పొంది పోతున్నాండి. వడ్డీని చెప్పకూడదు కదా పాస్టర్ గారు అంటే అప్పులు చెప్తాను. కానీ అప్పులుండే వారిని ఎవరిని అడగడం నాకు ఇష్టం లేదండి. అందుకని మిమ్మల్ని ఎవరిని అడగదు. అయితే కావాలి నాకు ప్రార్థన, కావాలి నాకు ప్రొడక్షన్, ఆ విషయంలో తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలి. మీరు మీ టాలెంట్స్ ఇవ్వాలి, మీ టైం ఇవ్వాలి, మీ హెల్త్ ఇవ్వాలి కదా, దాని గురించి సిద్ధపడాలి. ఓకే రైట్. సాక్ష్యాల సమయం ఎవరైనా సిద్ధపడి వస్తే మీ సాక్ష్యం షేర్ చేసుకోండి. రండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా రండి. ఎవరు లేకపోతే వర్తమానం జరుగుతారు. రామకృష్ణ తర్వాత నెక్స్ట్ టైం ఇస్తాక ఇంకోటి రామకృష్ణ. దేవుని నామమునకు వందనాలు. సామూహిక పాస్టర్గా వందనాలు చేసుకుంటాను. ముందుగా చిన్న సాక్ష్యం ఏంటంటే, ఎప్పుడు అట్లీస్ట్ మార్చిలో అనుకుంటాను, నేను ఒకసారి ఏటీఎం దగ్గర ట్రాన్సాక్షన్ చేశాను 15,000-10,000. అయితే ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయినట్టు వచ్చింది కానీ అమౌంట్ రావు నాకు చేతి కమ్మలేదు. సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. రాదు ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అమౌంట్ కట్ అయిపోయినట్టుందని రాలేదు. సరే అని అప్పుడు బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ నుంచి వచ్చాను. ఒక 10,000 అయితే వచ్చింది, 15,000 రాలేదండి అని చెప్పి. సరే అని కంప్లైంట్ తీసుకున్నారు. కానీ ఉదయం చేసేది లేదు, చేసేది లేదు నాకైతే తెలియదు. నేను కూడా తర్వాత ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఈ సిచ్యువేషన్లో మళ్ళీ బ్యాంకుకి వెళ్ళకూడదు బయట రెస్ట్రిక్షన్స్ వల్ల నేను వదిలేసాను. ఇంకా సరే ఇంకో వస్తే వస్తుంది లేక లేదని కొద్ది రోజులు చూశాను. ఒక 2 వీక్స్ ఇంకా రాలేదు, వదిలేసాను. ఇంకా మొన్న రీసెంట్ కొట్టు 1 వీక్ బ్యాక్ మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాను. ఏదో అవసరం ఉండి వెళ్ళాను. వెళ్ళి అందులో మాట్లాడుతూ అక్కడ అక్కడ చెప్పాను. ఒక చన్నాల క్రితం అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక మనీ ఉండిపోయింది అంటే వాళ్ళు ఇప్పుడే అడిగారు అంటే ఏప్రిల్ అని చెప్పాను. ఆయన అన్ని అకౌంట్స్ అంతా చెక్ చేసారు, ఏప్రిల్ కాదంటే మార్చ్ అండి అని చెప్పి ఆయన చూసి మళ్ళీ సరే అండి ఆ డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఆయన తీసుకొని మళ్ళీ కంప్లైంట్ నోట్ చేసుకున్నాను. నేను నోట్ చేస్తున్నాను కానీ అది వస్తుందని అయితే ఖచ్చితంగా నేను చెప్పలేనండి. ఎందుకంటే మార్చిలో కదా, ఇప్పుడు డిసెంబర్ అది ఎగ్జాక్ట్గా వస్తుందని అయితే నేను చెప్పలేను. సరే అండి వస్తుంది వచ్చింది కదా లేదు నోట్ చేసుకోండి అని చెప్పాను. నేను నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకున్న తర్వాత 2-3 డేస్లో నాకు నా అకౌంట్లో 20,000 అంతా ఉండేది. మళ్ళీ నెక్స్ట్ డే చూసుకునేసరికి 35,000 ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్ అని నేను చెక్ చేసుకుంటే అప్పుడు ఆ రెఫరెన్స్ నెంబర్ అన్ని చెక్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ రిటర్న్ అయింది అనమాట. అసలు నేను రావాలనుకున్నాను అమౌంట్ అసలు వదిలేసాను. కానీ అది వచ్చింది దేవుడి కృపే. అప్పుడైతే ఆ పోయినా పడుకున్నాను, దేవా నా కష్టార్జితం నేను ఎవరి దగ్గర మోసం చేసి ఇంకెలా సంపాదించింది కాదు, నీ చిత్తం అయితే నువ్వే ఇస్తావు అని చెప్పి అప్పుడే ప్రార్థన చేసుకుని వదిలేసాను. దాన్ని దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని నా కష్టాలని మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చాడు. ఇక్కడ బోధిపడినటువంటి మీరు అందరూ కూడా దేవుడు పొందాలి. ఇక రెండవదిగా ఏంటంటే, చాలా రోజుల నుంచి కరోనా సిచ్యువేషన్ స్టార్ట్ అయిన నుంచి రోజు దేవుడిలో ఎక్కువగా అంత ముందు కంటే ఎక్కువగా గడుపుతున్నానని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఉదయకాలము సాయంత్రం కూడా ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటూ ఎక్కువగా దేవుని సందేశాలు యూట్యూబ్లో వస్తున్నాయి. అప్పుడు రాష్ట్రంలో ఫ్యామిలీ పైన నడిపించారు. ఇవన్నిట్లోనూ రోజు ఎక్కువగా దేవునితో కలుగుతున్నాను. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏంటంటే అప్పుడు బాగా ఆగస్టు వరకు బాగా ఎక్కువ గడిపేవారు. తర్వాత ఆగస్టు తర్వాత ఎక్కువగా ప్రొఫెషనల్గా ఆఫీస్లో ఎక్కువసేపు ఉండిపోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం 7:30-8 వరకు నైట్ ఉండిపోయి ఇంటికి వచ్చి అలసిపోయి మళ్ళీ
పెద్దగా ఎక్కువగా దేవునితో గడపడం కొంచెం అంటే అంతకుముందు గడిపే సమయం కంటే కొంచెం తగ్గిందనమాట. అనుకుంటున్నాను ఏదో దేవుతో గడుపుతాను కానీ ప్రార్థన చేస్తున్నాను కదా నా మాత్రమే జరుగుతున్నట్టు ఉంది. నాకైతే స్పిరిచువల్గా అంత సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు. ఇంకా కావాలి ఇంకా ఏదో తెలియని వెలికి ఏదో మనసులో ఉంటుంది బాధ అనుకుంటుంది. ఇంకా దేవుడితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానా అని అంతకుముందు అయితే ఎక్కువగా దేవునితో గడుపుతున్నప్పుడు ఏదైనా మనం నిద్ర ఏదైనా పడుకు వేసి పడుకున్నప్పుడు నిద్రలో అయినా సరే ఏదైనా మనకి చెడు కళ్ళు కానీ ఏమైనా వచ్చినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంటే ఆ కళ్ళ నాకు తెలియకుండా నేను వాటితో పోరాడేవాడు. ఆత్మీయ పోరాడుతున్నప్పుడు ఆత్మీయ నేను విజయం పొంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు సన్నిధి నాకు తోడుగా ఉందనే ఫీలింగ్తో ఉండేవాడు. అప్పుడు ఈ మధ్య అది కోల్పోయాను అది అసలు తెలియట్లేదు ఆ ఫీలింగ్ నాకు తెలియట్లేదు అనమాట. రోజు అదే బాధ మనసులో ఏంటి దేవుడు తోడు ఉన్నాడా ఏంటి నా పరిస్థితి ఇంకా ఆత్మీయంగా అదంతా ముందుకెళ్ళాలనుకుంటే ఇంక వెనుక్కిపోతున్నాను అని ఏదో తెలియని వ్యక్తి రోజు బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్నాను దేవ సహాయం చేయు అని ఎలా అనుకుంటే జస్ట్ మొన్న ఫ్రైడే రోజు నైటు మామూలు నిద్రలో ఉన్నాను అలా పడుకున్నప్పుడు ఏదో భయంకరమైన దుష్టశక్తులు వచ్చి నన్ను ఎదిరిస్తున్నాయని అంటారు. మా ఫ్యామిలీ అందరినీ పొగలు పడుకున్నాము నిద్రలో ఇప్పించి నాకు కనిపిస్తుంది అది వచ్చి ఏదో మమ్మల్ని మనిషి రూపంలోనే ఏదో వచ్చి వాగ్వాదం పెట్టుకుని అలా అలా అలాగా అలా ప్రలోభం వేసేసరికి అలా పెద్ద దుష్టశక్తిగా మారిపోయి మమ్మల్ని అందరూ బెదిరిస్తున్నాడు. మా మేము చేసిన పాపాలు అపరాధాలు దోషాలు అన్నీ ఎదురుగా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనమాట. ఇలా చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటకు పోతున్నారు బయటకు పోయి అందరూ లోపలికి పోతున్నారు. నేను అలా నిత్యం చూస్తున్నాను అనమాట నాకు ఇదంతా పిచ్చే కనిపిస్తుంది. అయితే నేను నోటితో వాడిని ఎదిరిస్తున్నాను కానీ ఆ నా వాయిస్ బయటికి రావట్లేదు నొక్కేస్తున్నాడు. అలా చూస్తున్న కొద్దీ సడన్గా ఒకసారి ఏంటంటే నా నోటి కూడా ఒక మాట వచ్చింది దేవుని స్తోత్రం 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 అని చెప్పి యేసునామాలను బంధిస్తున్నాడని చెప్పి అలాగా ఒక్కసారిగా నా నోరు అలా అనేసి నా నోరు ఊపుకోవడం స్టార్ట్ అయింది. నా నోరు ఊపుకోవడం స్టార్ట్ అయింది యంత్రం కనిపిస్తుంది ఇలా నేను ఎప్పుడైతే దేవుడి నామాన ప్రార్థిస్తున్నానో ఇంకా వాడు ఇంకా రెచ్చిపోయి ఏకంగా నన్ను టార్గెట్ చేస్తూ నా మీదకి ఏవో మంత్రశక్తులను ఏవో ప్రయోగిస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. మా ఇంట్లో అందరూ బయటకు పోయి నువ్వు లోపలికి వచ్చి వాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి నన్ను లోపకపోతున్నారు. అయినా నేను మా వాళ్ళని వదిలించుకుంటూ నేను మళ్ళీ ముందుకెళ్తాను. అలా చాలాసేపు పోరాటం జరుగుతుంది జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా నేను ఇంకా దేవుడికి పాటలు పాడుకుంటూ దేవుడి నామాన నీకు బంధిస్తున్నాను చాలా ఏదో చెప్తూ అలా ముందుకెళ్తున్నప్పుడు వాడు ఇంకా నేను దేవుళ్ళు ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ అవి వేదిక వెళ్తున్నప్పుడు వాడు అలా 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 అయి అలా దూరం వెళ్ళిపోయి కరిమెత్తుకు పోయింది. ఇక అయినప్పటికీ అలా ఇంకా ఇంకా అలా పాటలు పాడుకుంటూ అలా చేస్తున్నాను. ఇందులో ఒకసారిగా వెళ్ళిపో వచ్చింది సడన్గా లేచాను. లేచి చూసరికి సమయం ఎర్లీ మార్నింగ్ 4:00 అయింది 4:30 అయింది ఆ మధ్యలో ఇంట్లో ఏంది ఇలా జరిగింది అని చెప్పేసి అనుకున్నాను. సరే అది వెళ్ళిపోవచ్చి ఒకసారి లేచి మళ్ళీ 91 చదువుకొని ప్రార్థన చేసుకొని ఇక మనం పడుకోవాలి ఇక అలాగా అసలు దయ నుంచి చదువుకొని అలాగే ఆలోచిస్తాను అసలు ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అని చెప్పడం ఆలోచించినప్పుడు అక్కడ అర్థమైంది దేవుడితో ప్రార్థన చేసి మాట్లాడి ఏం దేవా నాకు ఏంటి ఇలా ఎటువంటి కనిపించింది నాకు చెప్పు అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను దేవుడు సన్నిధి తోడు ప్రసన్నత నేను అనుభవించలేకపోతున్నామని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తోడుగా ఉన్నాను నేను ఎప్పుడు విడిచిపెట్టేవాడిని కాదని చెప్పి దేవుడు నాకు ఒకసారి స్పష్టంగా నాకు తెలియజేశారు. ఇలా విశ్వాసంలో ఇంకా నన్ను బలపరిచిన దేవుడికి వల్ల తెలియజేసుకుంటున్నాను. అంటే ఎందుకు చెప్తున్నారంటే మనం అనుకుంటాం అప్పుడప్పుడు దేవుడు సన్నిధి మనకు లేదు మనం వదిలేసాడు మనం ఇంకా పడిపోయామేమో ఇంకా వెనుక్కిపోతామేమో అనుకుంటున్నాము కానీ మనకు తెలియకుండానే మన దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టేవాడు కాదు మనమే అప్పుడప్పుడు విడిచిపెట్టేస్తాం కానీ ఆయన అయితే ఖచ్చితంగా మనతో పాటు మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా సరే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయినా సరే నేను నాకు తోడుగా ఉండే దేవుడు తండ్రి ప్రార్థన చేసుకుంటాను. అలాగే దేవుడు నిత్యము నాకు కాపాడుతూ నా ప్రయాణాల్లో కూడా నేను రోజు ఈ కరోనా సిచ్యువేషన్ అయితే రోజు బండి మీద ఎటు ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటాను. బాగా ఎటువంటి పరిస్థితులు అయినా సరే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని నమ్మకం మరి ఒకసారి నాకు ఇచ్చి నన్ను బలంగా విశ్వాసంలో నడిపించి దేవుడు కొండాలని తెలియజేసుకుంటాను. కొద్ది ప్రార్థన సాక్షి దీవించి సాక్షాత్ సమయం కోసం ప్రార్థన కూడా చేయాలి. తక్కువ టైంలో దేవుడి నామాన్ని ఎలా కనపరచాలి అనేది
అందరికి ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. మరి ఈ కరోనా టైంలో గవర్నమెంట్ అంతా కలిసి గవర్నమెంట్ కొన్ని స్కూల్స్కి కొన్ని క్లాసులకి హైయర్ క్లాసులకి అలాగ పంపించేశారు ఎగ్జామ్స్ రాయకుండానే. కానీ డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి కంపల్సరీ ఎగ్జామ్ రాయాలని అన్నారు. కానీ లాక్డౌన్లో మా చిన్నబ్బాయి ఏం చదువుతాడు అని అనుకున్నాను, నేను తప్పు చేశాను అనుకున్నాను. ఏంటంటే అది స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను, నేను కొనుక్కోలేదు, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయని చెప్పేసి అని కొనిచ్చాను. ఆడు ఎంతసేపు కార్టూన్ బొమ్మలు చూసుకుంటాడు బిషు బిషుమని గుద్దుకుండి, ఆ బొమ్మలు అయ్యే చూస్తున్నాడు అనుకున్నాను కానీ చదువుతున్నాడు అని నేను అనుకోలేదు. ఎప్పుడు నీ చదువురా చదువురా నీకోసమే కొన్నాను కదా, లాక్డౌన్ అని చెప్పేసి అని నీకు ఎగ్జామ్ పెట్టరని అనుకుంటున్నావు కానీ ఎగ్జామ్ పెడతామని చెప్పేసాను అన్నారు. ఎగ్జామ్ రాకుండా మిమ్మల్ని ప్రమోట్ చేయము అని అన్నారు కాబట్టి అని చెప్పేసి అని నేను చాలాసార్లు చెప్తే నీకు చూసినప్పుడే నేను ఆడుకున్నట్టు ఉంటుంది, ఎప్పుడు చదవాలో నాకు తెలుసు, నువ్వు చదవ నువ్వు చెప్పిన అవసరం లేదు డాడీ, నీ పని నువ్వు చూసుకొని అన్నాడు. అయితే నేను తప్పు చేశాను, వీడికి సెల్ కొనిచ్చాను పాడైపోతాడేమో అని అనుకున్నాను. కానీ ఎగ్జామ్కి ఎంతో శ్రమ పట్టి తీసుకుని వెళ్ళాను ఇక్కడ నుంచి కంచరపాలెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. పొద్దున్న వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ఉండేవాడిని, మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్ళి. కానీ దేవుడు నా శ్రమను బట్టి మరి మా చిన్నబ్బాయి హేమంత్ కుమార్ పాస్ అవ్వడానికి మరి దేవుడు ప్రభు చూపించాడు. ఈ టైంలో చాలామందికి బ్యాక్లాగ్లు ఉండిపోయింది సబ్జెక్టు. మరి ఈ మెకానికల్ సీట్నే నేను అడిగేటప్పుడు కాకినాడలో రాలేదు కాబట్టి మరి వైజాగ్లో దేవుడు ఆ సీట్ ఇప్పించాడు. వారికి ఇష్టం లేకపోయినా నేను తీసుకెళ్ళి జాయిన్ చేశాను. అయినప్పుడు కూడా వాడు బాగా చదివాడు కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు చెప్పలేదు, నేను పనికి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం వచ్చినాయి అంట, నేను వచ్చాను భోజనం చేశాను వెళ్ళిపోయాను కానీ నాకు చెప్పలేదు. ఏమంటే మార్కులు తక్కువ వచ్చినాయి కదా, నేను ఎగ్జామ్ రాసేటప్పుడే చెప్పాను లాక్డౌన్ కాబట్టి మీకు క్లాసులు జరగలేదు కాబట్టి నువ్వు పాస్ అయితే చాలు, నాకు మార్క్స్ ఎక్కువ కోసం అవసరం లేదు, నేను నీ మీద ప్రెషర్ పెట్టను, ఆ తర్వాత మరి నీ ఇష్టం అని అన్నాను. మరి అది మరి దేవుడు కృపను బట్టి 740 వచ్చినాయి, 740 మార్కులు వచ్చినాయి. అన్ని వస్తాయి అని అనుకోలేదు కానీ ఆ మార్కులు కూడా మా వాడికి తక్కువ అని అన్నాడు. కానీ నేను ఆ మార్కులు బట్టి దేవుని స్తుతిస్తున్నాను, 740 తక్కువ వచ్చినాయని నేను నీకు చెప్పలేదు, ఈ పెద్ద మార్కులేనా అని అన్నాడు. అయినప్పుడు కూడా దేవుడు నేను స్తుతించకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే ఎంతో శ్రమపడి ఇలాంటి టైంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏమవుతుందంటూ నేను భయపడి తీసుకెళ్ళేవాడు, పిల్లలందరూ ఒకసారి వెళ్ళేవారు. అయినప్పుడు కూడా దేవుడు ఎంతో కృప చూపించి మరి హేమంత్ విషయంలో మంచి మార్క్స్ ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎలాంటి టైంలో కూడా చదివి పాస్ అయ్యాడంటే నాకైతే చాలా ఆనందమే, అదంతా దేవుడి కృప. ఆయన కృప లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు. అందుని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి సేవకునికి మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మహేంద్ర రిజల్ట్స్ రావాలి, ఫస్ట్ సెమిస్టరు బాగా రాశాడు, 8.7 ఎంత వచ్చినాయి అని అన్నాడు ఫస్ట్ సెమిస్టర్లో. అది కంప్యూటర్ సైన్స్ కాబట్టి టఫ్ సబ్జెక్టులు కాబట్టి మరి సెకండ్ సెమిస్టరు రాశాడు, మరి జనవరిలో వస్తాయని అన్నాడు రిజల్ట్స్. మరి వీలైతే మరి దేవుడి చిత్తం ప్రకారం మళ్ళీ నేను సాక్షిగా నిలబడి మళ్ళీ దానికోసం కూడా నేను సాక్షి చెప్పాలనుకుంటున్నాను. మరి ఆ రిజల్ట్స్ కోసం కూడా మరి పిల్లల విషయంలో కొంచెం మీరు ప్రేర్ చేయాలని మిమ్మల్ని ప్రేరేపిస్తూ అడుగుతూ మరి అవకాశం ఇచ్చిన దేవుని బట్టి వందనాల స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యం ఇంతతో ముగిస్తున్నాను. నన్ను మైక్ కెమెరా రైట్ చిన్న ప్రార్థన చేసి వర్తమానం వెళ్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధిగా నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. బ్రతుకున్న మనుషులకు సహాయం చేసేందుకు
బతికి ఉన్న దేవుడు ఆయన, సజీవుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సైన్యుడు అధిపతివి నేనున్నానని వాడు స్వయంభవుడు అవుతాడు. అనాది కాలంలో ఉన్నావు, ఆది కాలంలో ఉన్నావు, ఇప్పుడున్నావు, అంతంలో ఉన్నావు, అనంతంలో ఉన్నావు. ఇంత గొప్ప దేవుడు నిన్ను ఎలా ఆరాధించాలి, ఎలా కృతజ్ఞత చెల్లించాలి, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు, క్షమిస్తున్నావు, సరిచేస్తున్నావు, నీ స్వరూపంలోకి మార్చుకుంటున్నావు, అందుకు చెక్కుకుంటున్నావు తండ్రి. ఇష్టపడే వారిని శోధనలానే అగ్నితో పరీక్షించి స్వచ్ఛంగా మారుస్తున్నావు. నీకు వదనాలు. వినయ విధేయతతో నీ ముందు తల వచ్చిన వారిని వారిని వారి తల పైకెత్తేలా నీవే అనుభవాలు అందిస్తున్నావు తండ్రి. నీకు వదనాలు. సాక్షి చెప్పిన బిడ్డ మనం స్థుతిస్తాం. రామకృష్ణ కుటుంబాలు దీవించు. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఇంకా విజయం మీద విజయం ప్రసాదించు. విశాఖపట్నం స్తోత్రాలు. బిడ్డలు చిన్నప్పుడు వాళ్ళు ఏమవుతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని బెంగపడుతుంటారో, అద్భుతంగా వారు చేయి పట్టి నడిపించావు తండ్రి. ఈ అగాధ జలాల నుంచి నడిపించుకుంటూ వస్తున్నాం. బిడ్డకి ఇచ్చిన మంచి మార్క్స్ బట్టి నీకు స్తోత్రాలు. నీకు వదనాలు. హేమంత్ మహేంద్ర ఇంకా దీవించు. అద్భుతమైన స్థానంలో వారు ఉండవు. నేను చూసి నిన్ను ఘనపరచాలి. నీ వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మకార్యమాలను జరిగించడం యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా కాలం ఇది మనం ఎవరితో కలిసి పాడుకొని నేను స్తుతి ఇచ్చే కారణం నాకు కంచవినా. నీవు స్తుతించే కారణము ఏ మని చెప్పాలి ప్రభువా. నీవు స్తుతించే కారణము ఏ మని చెప్పాలి ప్రభువా. Jesus, Lord, let us know.
కొంచెం కాలం నుంచి బయటపడుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఈ పాట పాడుకుంటే ఎల్లు పెళ్ళి వెళ్ళిపోతుంది కరోనా అని చిన్న భరోసా వస్తుంది. లేకపోతే ఎంత టైం ఎక్కడ మనకి రావడం పారిపోవడం కరోనా. ఈరోజు కొంచెం పాడుకుంటుంటే పర్వాలేదు అనిపిస్తుంది. క్రిస్మస్ అయితే మనం రోడ్డు మీద చేసుకుపోయినా ఇక్కడ చేసుకుందాం. 24th ఈవినింగ్ మనం 6 o'clock స్టార్ట్ చేద్దాం, 6 to 9 పెట్టుకుందాం. మరి ఆ రోజు ఏమైనా స్పెషల్ సాంగ్స్ ప్రిపేర్ అవుతారా? నాకు ముందే లిస్ట్ ఇవ్వండి, ప్రోగ్రామ్ చేస్తాను. స్పెషల్ సాంగ్స్ ఎవరైనా, నేను క్రిస్మస్ పాట రాశాను, సుభాకర్ గారు ఆ పాట చెప్పాను, క్రిస్మస్ పాట రాశాను అది పాడతాను. అలా మీరు కూడా మేని గారు అందరూ చెప్పారు కదా, అందరూ ఒక్కొక్కరు పాట రాస్తున్నారు కాబట్టి నేను క్రిస్మస్ పాట రాశాను, నేను పాడతాను. నేను స్క్రిప్ట్ రాశాను, ఇప్పుడు అది కూడా మా లిరిక్ రైటింగ్ వర్క్షాప్ స్టార్ట్ చేశాను. కథలు నేను కథ రాశాను, చదువుతాను. ఓకే, కమాన్ వెల్కమ్.
నేను ఒక స్టోరీ రాసి అగ్రిమెంట్ నేను తప్పు తిరుగుతాను క్యారెక్టర్స్ కలెక్ట్ చేస్తాను క్రిస్మస్ లోపల ఒక స్క్రిప్ట్ రాయండి ఒక స్టోరీ రాయండి ఒక పాట రాయండి ఒక సంభాషణ రాయండి ఒక కథానికి రాయండి ప్రొడక్షన్ ఇవ్వండి క్రిస్మస్కి మా తమ్ముడు జోష్ ఉన్నాడు అద్భుతమైన పాట రాస్తాడు క్రిస్మస్ ఖచ్చితంగా పాట రాస్తాడు మధ్య మధ్యలో దేవుడు తనకి ఇచ్చిన రాస్తుంటాడు కానీ క్రిస్మస్కి ఖచ్చితంగా రాస్తంటే క్రీస్తుకు మనం ఇచ్చే కానుక అన్నమాట క్రీస్తే మనకు కానుకగా వచ్చేసాడు కదా అది మనకు కానుకగా వచ్చిన వానికి ఒక కానుక ఒక పాట ఒక కథానిక ఒక స్టోరీ అంటే పెద్ద స్టేజ్ వేసే అవకాశం లేదు కాబట్టి వాటిని మనం ప్రపంచానికి చూపిద్దాం రోడ్లో ఎవరు కాదు కానీ మనం యూట్యూబ్లో పెడతాం లైవ్ ఫేస్బుక్ లైవ్ చేస్తాం ఇలా జూమ్ చేస్తాం ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేయాలి నేను అనుకుంటాను ఈ స్టేజ్ ఇక్కడ ఇలా ఉండదు ఇది ఒక స్టేజ్ వేస్తాం ఇక్కడ మనం దర్శన తల్లిని నిస్తార్థానికి కింద వేసాం ఇక్కడ అలాగే మనం చక్కగా డెకరేట్ చేద్దాం వేరే గారు కొంచెం చూడండి ఇదంతా ఇక్కడ డెకరేట్ చేద్దాం మంచి స్టేజ్ రా చేసుకుందాం పిల్లలందరూ డ్యాన్స్ చేయడానికి పర్ఫామ్ చేయడానికి ఈసారి ప్రాక్టీస్ ఎవరమంటే కాలే ఎందుకంటే నలుగురు కలిసి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమో ఈ కరోనా వైరస్ ఉంటుంది కదా అందుకని ప్రాక్టీస్ కూడా పిలవలేదు ఎవరింట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయండి చక్కని స్టేజ్ వేద్దాం చక్కని ఏర్పాటు చేద్దాం మంచి డెకరేషన్ చేయిద్దాం ఇదంతా ఇదంతా మనం లైవ్ చేద్దాం 24th బ్యూటిఫుల్గా నేను అడుగుతాను ఒక కథ క్రిస్మస్ ఒక స్టోరీ 2-3 మినిట్స్ మీరు చదివి వినిపించగలిగేది చక్కగా ఎలా చదవాలనుకుంటే నేను నేర్పిస్తాను ట్రైనింగ్ ఇస్తాను అయితే ఎక్కువ టైం లేదు మనకి ఈరోజు ఆల్రెడీ ఎంత అండి 13 కదా అంటే 10 రోజులే ఉంది మనకి 10 రోజులే నాకు 2 రోజుల్లో మీ స్క్రిప్ట్ ఇవ్వాలి స్టోరీ రాయండి సంథింగ్ చిన్న ప్లాట్ వేసుకోండి దానికి ట్విస్ట్ ఉండాలి మరి ట్విస్ట్ ఉండాలి అంటే చిన్న సమస్య దానికి పరిష్కారం అదే కదా ట్విస్ట్ మీ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు చిన్న సమస్య స్టార్ట్ చేయండి అంటే కామన్ సమస్యలు ఒక ఏలియన్ వచ్చాడు అలాంటి సమస్యలు కాదు కామన్గా బిగ్ షాప్కి వెళ్ళాం బిగ్ బజార్కి వెళ్ళాం 10,000 రూపాయలు సర్దుకున్నాం మా ఏమంటా దాన్ని ట్రాలీ ఇంకొక ట్రాలీతో ఎక్స్చేంజ్ అయిపోయింది అది ఎవరో ఒక పిల్లడు ఆడుకుంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు వస్తాంతా వెతుకుతున్నాం అలాంటి చిన్న కన్ఫ్యూజన్ అందులో సువార్త చెప్పే అవకాశం అదనమాట సమస్య పరిష్కారం ఏంటో సార్ మరి ఎప్పుడు ప్రభు సేవ ఒక అద్భుతం ఆ అద్భుతంతో దేవుని మహిమ చివరిలో దేవుని అబ్బా మీ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి దాంతో ఎండ్ అవ్వాలి లేకపోతే నా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు దాంతో ఎండ్ అవ్వాలి లేకపోతే ఈ యేసు ప్రభువే మన కోసం ప్రాణం పెట్టి తిరిగి బ్రతికి త్వరలో రాబోతున్నాడండి ఈ యేసు ప్రభువే అని చెప్పగలగాలి అలాంటి చిన్న స్టోరీ రాయండి లేకపోతే అదంతా కలిసి చిన్న పాట ఏదో ఒక సంథింగ్ ఈ 2 రోజుల్లో నాకు స్టోరీ ఇవ్వండి మనం కలిసి కూర్చొని ఏదైనా చేద్దాం స్క్రిప్ట్ రాసిన స్క్రిప్ట్ రాయండి ఇద్దరితో స్క్రిప్ట్ అవుతుంది ఒకటే స్క్రిప్ట్ ఉంది మనం బ్లెస్ ఒకదాగే చేసి స్క్రిప్ట్ అప్పుడు ఇప్పుడు ఎన్ని లక్షలు మనం చూసాం దాన్ని అంతే అభిషేకం ఉంటే చాలండి అభిషేకం ఉంటే చాలు కాబట్టి ఈ 10 డేస్లో మీరు ఏదో ఒక ప్రొడక్షన్ కావాలి క్రిస్మస్ ప్రొడక్షన్ మనం గ్రాండ్గా చేద్దాం అంటే గ్రాండ్ అంటే అది మనం బయటకు చూపిస్తాం కాబట్టి మంచి లైటింగ్స్ పెడతాం దర్శన్ బాబు ఇది మంచి క్వాలిటీ ప్రొడక్షన్ వచ్చేలా చేస్తాను ఫుల్ క్వాలిటీ వచ్చేలా చేస్తాను కాబట్టి మీ డైలాగ్స్లో ఎక్కడైనా లోడ్ వస్తుంది నేను ఒప్పుకోను అంటే మరి అది బయటకు వెళ్తుంది కదా ఎక్కడ తప్పలేదు కాబట్టి 2 డేస్లో మీ పాట కానీ మీ స్టోరీ కథానికి కానీ మీ స్క్రిప్ట్ కానీ మీ డైలాగ్స్ కానీ మీ సాక్షి కానీ సాక్షి కూడా ఇందులో పార్టీ మీరు ఒక చక్కని సాక్ష్యం ప్రజలు హృదయంలో అప్పప్ప ఏం చేశాడు దేవుడు అనే ఒక సాక్ష్యం కూడా మీరు చెప్పచ్చు అది కూడా మీరు రాసి చదువుతేనే బాగుంటుంది అది స్పాంటేనియస్గా ఉంటుంది అది అందంగా రాయాలి రిథమెటిక్గా రాయాలి అద్భుతంగా రాయాలి అది కూడా మేము హెల్ప్ చేస్తాను ఈ 10 డేస్ అందుకని లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ఈ నెలలో పెట్టలే ఎందుకంటే ఇలాగ నా చర్చకు నా టైం ఇవ్వాలండి కాబట్టి ఈ నెల ఉంటాను సార్ ఇది అది కాబట్టి ఈ నెల నేను ఫ్రీగా ఉన్నాను ఈవినింగ్ 6:30 తర్వాత నేను ఫ్రీగా 9 o'clock ఫ్రీగా ఉంటాను అవసరం మహర్షి గారికి కూడా చెప్పేస్తాను ఈ నెల నేను కూర్చోనండి ఎవరికి నాకు చెప్పేస్తాను కొంతమంది ట్రైనింగ్ కూడా ఇస్తాను మహర్షి గారికి కాబట్టి ఈ 10 రోజులు మనం కష్టపడతాం ఒక ప్రొడక్షన్ ఇద్దాం ప్రపంచం దీవించబడతాం అలా చేద్దాం తప్పకుండా
ఇచ్చిన ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుందిగా, నీ ఆత్మకార్యం ఆచరించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 24th ఈవెని మొత్తం మనకి ఆ రోజు వాక్యం చాలా తక్కువ ఉంటుంది. పాటలు, స్కిట్స్, కథానికలు, సాక్ష్యాలు 24th ఈవెని. 25th మార్నింగ్ ఇలా వర్షిప్ చేసుకుంటాం. అప్పుడు కూడా 25th మార్నింగ్ కూడా మనం స్పెషల్ సాంగ్స్ అవి పాడవచ్చు. చిన్నపిల్లలతో మీరు కంటతా వాక్యాలు చెప్పించవచ్చు. కానీ 24th ఈవినింగ్ మాత్రం మనకు మెయిన్ మీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ తీసుకొచ్చే టైం అది. 24th ఈవినింగ్ మనం ఆ రోజు కేక్స్ ఉంటాయి, కేక్ కట్ చేస్తాం, కేక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మీరైతే ఒక ఫ్రూట్ ఉంది, కొన్ని ఒక బ్యాగ్ లాగా తయారు చేద్దాం మనం. నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ని తీసుకురండి, అది చాలా ఎంజాయ్ చేస్తారు. కనీసం ఇద్దరు ముగ్గురు తీసుకురండి. మరి భాషలు ఎలాగా చాలా టైట్ అయిపోతుంటే మధ్యలో చేసేద్దాం, ఇదంతా చేసేద్దాం చెప్పారు కదా. ఈ స్టేజ్ అంతా ఇస్తాం, ఆ సందులో కూర్చోబెట్టాం. ఎలా మనం బయటికి వెళ్ళిపోదాం, మన ఫ్రెండ్స్ లోపల పెడదాం, మనం ఈ సందులో కూర్చుందాం, మ్యాక్సిమం మన ఫ్రెండ్స్ని తీసుకుందాం. క్రిస్మస్ అంటే అది ఎవరికైనా సరదా అండి, ఎవరికైనా సరదా. జింగిల్ బెల్స్ పాట ఎవరు కాదు కదండి, ప్రపంచం అందరూ పాడతారు కూడా. యాక్చువల్లీ అది దేవుడు పాటే కాదండి, జింగిల్ బెల్స్ స్పిరిచువల్ సాంగే కాదు. అందుకనే దాన్ని స్పిరిచువల్ సాంగ్ ఒకటి రాశారు, జీసస్ క్రైస్ట్, జీసస్ స్పెషల్ థింగ్ రాశారు. ప్రపంచం అంతా పాడేసుకున్నారు క్రిస్మస్ తాత అసలు బైబిల్ క్యారెక్టరే కాదు. అవి దూరిపోయి కానీ మొత్తానికి ఓ ఇది క్రిస్టియన్ సంబంధించిన తెలియడానికి ఉపయోగపడ్డాయి అనుకోండి. కాబట్టి వాళ్ళని పిలుస్తూ వస్తారు, చక్కగా వస్తారు వాళ్ళు. కనుక ఈ క్రిస్మస్ వాడుకోండి, సువార్త కోసం వాడుకోండి. చక్రవర్తిగా ఫ్యామిలీ తీసుకున్నామా ఈరోజు మీ పత్రాలకి, మీ వెడ్డింగ్ యానివర్సరీకి మీతో కలిసి ఫోన్ చేయడానికి వచ్చిన మీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, మీ ఇంటికి వచ్చారు, ఇది కూడా మాకు ఒక ఇల్లే అని చెప్పండి. మాకు దేవుడు ఇచ్చిన ఇల్లు అండి, మా ఇంటికి వచ్చి ఫోన్ చేస్తాను కదా. అలాగే మా దేవుడు ఇచ్చిన మా ఇంటి దేవుడి ఇంటికి వచ్చి ఫోన్ చేయండి అని చెప్పండి. అలాగే మనం 31st నైట్ ఏం చేస్తాం, వాచ్ నైట్ సర్వీస్. ఆ రోజంతా మనం సాక్ష్యాలు, నేను మళ్ళీ మీకు ఇస్తాను, పేపర్స్ ఇస్తాను. లాస్ట్ టైం వచ్చాం, అవన్నీ కూడా మేము నోట్ చేసాం, అవి బుక్ తయారు చేసాం. వీరబాబు గారి విషయం నాకు చాలా హెల్ప్ చేశారు. ఈసారి కూడా మళ్ళీ సాక్ష్యాలు ఇస్తారు. ఆ పాత సాక్ష్యం మీరైతే మీకు ఇస్తాం మళ్ళీ జిరాక్స్ చేసి. అప్పుడు దానికి దీనికి పోల్చుకోవచ్చు కదా. అప్పుడు ఏ ప్రేయర్ పాయింట్స్ రాశారు, అప్పుడు ప్రేయర్ పాయింట్స్ సిరి ఏమి రాసేది, నాకు జాబ్ కావాలి, నా జాబ్ కావాలి రాసేది. అప్పుడు ఇప్పుడు ప్రేయర్ పాయింట్లో జీతం పెరగాలి, జీతం పెరగాలి రాస్తుంది. కాబట్టి ఇప్పుడు పాత ప్రేయర్ పాయింట్స్ అనేది వేరుకోదారు. ఎవరు అడిగిందా సార్ మనం చూసుకొని సంతోషపడతారు. కాబట్టి మన ప్రేయర్ పాయింట్స్ జవాబులు వస్తున్నాయి, తప్పకుండా వస్తాయి. మన రాసిన కొన్ని రాయినవెన్నో కదండి. హల్లెలూయా. 31st నైట్ మనం సాక్ష్యం చెప్పుకుంటాం. వీలైతే పాత ప్రేయర్స్ పాయింట్స్, కొత్త ప్రేయర్ పాయింట్స్. పాత చదవండి, 2 సంవత్సరాలు ఉన్నాయి కదా మనకి, పాతను చదవండి. లాస్ట్ టైం లాస్ట్ ఏది ఇది రాసుకున్నాను, ఇందులో ఇన్ని విషయాలు దేవుడు నాకు జవాబు ఇచ్చాడు, అది సాక్ష్యం కూడా. ఈసారి ఈ సంవత్సరం ప్రేయర్ పాయింట్స్ పని మీకు కావాలని ఆశిస్తాను. 31st నైట్ అయినది ఫస్ట్ మనం కలిసి భోజనం చేస్తున్నాం కదా, లవ్ ఫీస్ట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ కూడా మళ్ళీ 2021 జనవరి 1st అలా బాబు కొంచెం కోఆర్డినేట్ చేయండి. లవ్ ఫీస్ట్ చేసుకుందాం. ఎవరైనా ఫ్రీ ఆఫరింగ్ అంటే ఇంత ఫిక్స్ లేదు, ప్రతి ఒక్కరు 100, 200, 500, 1000 మీ ఇష్టం కాంట్రిబ్యూట్ చేద్దాం. కాంట్రిబ్యూషన్ చేసుకుని మనం చేసుకుందాం. అప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ని పిలవాలి. 24th ఈవినింగ్ పిలవండి. ఆ రోజు మనం కేక్, ఒక ఫ్రూట్, ఒక బిస్కెట్ ప్యాక్ లాగా చెప్పి ప్యాకేజ్ చేస్తాం, మంచిగా బాక్స్ చేద్దాం, బాక్సెస్ చేద్దాం. ఇలా బ్యాగ్ కాకుండా బాక్స్ పెడతాం. ఆ అసలు బ్యాగ్లో బాక్స్ వేద్దాం మంచిగా నీట్గా. 24th ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ సంతోషపడేటట్లుగా మంచి బాక్స్ తయారు చేస్తాం మీ ఫ్రెండ్స్ కోసం. అదే అని మీకు కూడా ఇస్తాను అనుకోండి, మీ ఫ్రెండ్స్ సంతోషపడ్డా. అలాగే 31st నైట్ అయిపోయింది, మీరైతే అప్పుడు కూడా తేవచ్చు సరదాగా. 1st మార్నింగ్ కూడా మీ ఫ్రెండ్స్ని తీసుకురండి, మీ బంధువు తీసుకురండి, మనం కలిసి ఫోన్ చేస్తాం. చాలా కాలం అయిపోయింది ఫోన్ చేసి, కరోనా కష్టాలు కొంచెం తీరినట్టున్నాయి. కాకపోతే మాస్క్తో ఎలా ఫోన్ చేయాలని మనకు బాధగా ఉంది. నాకు ఫోన్ చేసేటప్పుడు మాస్క్ తీయాలి కదా. మరొకసారి అంటే మనం ఏదో ఊపిరి ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. జనవరి 1st చక్కని భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం, మన ఫ్రెండ్స్ పెంచుకుందాం. 2021లో మళ్ళీ కొత్త జీవితం,
బెంగ లేని భయం లేని భరోసాతో కూడిన మన కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఏమవుతుందో చెప్పలేమండి, కరోనా మిచ్చింది వచ్చిన మనం ఏం భయపడకలే బాధపడకలే. ఎందుకంటే అర్థమైపోయింది కదా మనకి, మన దేవుడు మొత్తం ఉన్నాడు, ఆయన కవిట్లో ఆయన లెక్కలు సగం దాచిపెట్టాడు. వచ్చి మనలో కొంతమందికి కరోనా ఎఫెక్ట్ అయింది, కానీ అది కబలించలేదు కదా. కొంతమంది మా ఇంట్లో వరకు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయింది, అది నెగిటివ్ వచ్చింది దశబాబుకి పాస్టర్ గారికి. అవన్నీ కరోనా లక్షణాలే, ఇంకా నెగిటివ్ అనిపించింది. అలాగా మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, చాలా భయపడ్డాం, బెంగపడ్డాం. మేమైతే ఇక నాకు ఒకటే ఏడిపోయి తక్కువ అనమాట, ప్రభా ప్రభా ఎదుకో నాశనం అయ్యేటప్పుడు రాహం కుటుంబాన్ని ఎలాగైతే కాపాడేమన్నా అన్న, మా కుటుంబాన్ని అలా స్పేర్ చేయనా, అలా స్పేర్ చేయనా, ఒక్క మా ఒక్క కుటుంబం స్పేర్ చేయనా. అంటే ఏంటంటే సేవ జరుగుతుంది, రోజుకి 5 మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రభు ఇవన్నీ ఆగిపోతాయన సహాయం చేయను ప్రతివంతుంటాను. ఆ నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ ఎంత సంతోషం అనిపించిందండి, వెంటనే జీవజాల గ్రూప్ పోస్ట్ చేస్తారు 2 PDFలు కూడా, గొప్ప సంతోషం అనిపించింది. ఎందుకంటే మీరు అందరూ ప్రార్థన చేస్తారు, మా బాబు మీరు చూడలేకపోతున్నారు. ప్రతిరోజు శామ్యుల్ గారు క్యారేజ్ పట్టుకొచ్చేవారు, అందరూ ఒకసారి ఒక్కొక్కడు ఏదో ఒకటి తెస్తుంటారు, నీకు ఇబ్బంది పెట్టేస్తున్నా బాబు రాకపోతేది. కనుక ఆ కష్టం నాకు తెలుసు అండి, దేవుడు మనల్ని అందరూ కాపాడాడు చాలా అద్భుతం. 2021లో ఒక కొత్త హోప్తో మనం వెళ్దామండి, మళ్ళీ నూతన శుభప్రదమైన నిరీక్షణ కదండి. న్యూ ఇయర్లో న్యూ హోప్తో వెళ్దాం. ఈ కొద్ది రోజు దానికోసం ప్రిపేర్ అవ్వాలండి. అసలు ప్రతి చర్చలో లాస్ట్ 3 డేస్ ఉపవాసాలు ఉంటారు. నేను ఎందుకు ఉండాలంటే నేనే ఉండలేను కాబట్టి మీతో మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయలేదు. మేమందరం పేషెంట్ అయిపోయాడు, దర్శన బాబు పేషెంట్ అయిపోయాడు, బెసమ్మ పేషెంట్ అయిపోయింది, ఉపవాసం ఉండలేని పేషెంట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి 12 ఎక్కొట్టేస్తాం తిన్నది, 12 తిండి ఎక్కొట్టేస్తుంటాం మేము. కానీ పర్టికులర్గా ప్రభుత్వంలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడు టిఫిన్ 6 గంటలు లేదు బాబాయ్ ఇప్పుడు ఎలాగా అనుకుంటా ఉంటారు. మామూలుగా పనిచేసేటప్పుడు టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, పని అయిపోవాలి అనుకుంటాం కదా. ప్రార్థనలో కూర్చుంటే ఈ ఆర్గాన్స్ అన్ని బాగా పనిచేస్తుంటాయి, శుభ్రంగా జీర్ణాశయం అన్ని పనిచేస్తుంటాయి. కాబట్టి నేను మనం ఇన్సిస్ట్ చేయట్లేదు, ఉపవాసం ఉన్నాం, ప్రార్థనలో కూర్చున్నాం. ఇంకా కొన్ని చర్చస్ అయితే ఇంకా అదే పని, ప్రార్థనలు ఉపవాసాలు ఇంకేముండవు అనమాట. ఇంకా అదే జీవితం కాదు, వాళ్ళు చూసేది సిద్ధపడుతుంటారు, దేని బాబు ఇంత ప్రార్థన చేస్తున్నా, మా చర్చి నేను ఎప్పుడు ఒక ప్రార్థనలు కూర్చోలేదు, ఆ ఆదివారం ఆరాధనకు తప్ప నీకు ఈ చర్చికి ఏమీ చేయలేకపోతా అనుకుంటుంది అనిపిస్తుంటున్నారు. కాబట్టి ఇప్పుడు చర్చ్ అంతా కలిసి చేయడం కష్టం కాబట్టి ఎవరి మట్టిని వాళ్ళు లాస్ట్ 3 డేస్ అంటా కానీ ఒకరోజైనా ఉపవాసం ఉండండి. నేనైతే ఉండలేదు అనుకోండి, ఉండగలిగిన వారు, హెల్త్ సహకరించిన వారు, హెల్త్ ఇష్యూస్ లేని వారు ఒక పూట అయినా ఉండండి, ఉండండి చెప్తాను. ఉపవాసం ఉంటే కళ్ళు కాల్చుకొని కాదు, మోకాళ్ళ మీద లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటూ కొన్ని గంటలు గడపడం. మీరు ఎన్ని గంటలు అయితే ప్రార్థనలో గడిపారో అదే ఉపవాసం, మిగతా కాదు. ఎన్ని గంటలైతే కడుపులో ఆకలి ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి మీరు ప్రభువుతో అనుసంధానమై ఆ టైం ప్రభువుకి ఇవ్వగలుగుతున్న అదే ఒకటే ఉపవాసం, మిగతా కాదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఉదయం 1 గంట సేపు ఉపవాసం ప్రార్థనలు ఉంటారండి, సాయంత్రం వరకు ఏదో 11 సాయంత్రం పోంచేస్తారు, ఈ రోజు అంతా ఉపవాసం మనకి. ఈ అంటే మీరు ప్రార్థన చేసే గంటే కడుపు దాచుకుంటే 10 గంటలు, ఆ 10 గంటలు ఈ గంట కలిపి మొత్తం ఉపవాసం ఉంటారు. మీరు ఎంత ప్రార్థన చేయాలి అదే ఉపవాసం. అసలు దాని అర్థం ఏంటి కదండి, ఉపవాసం దగ్గరగా, ఉప అంటే దగ్గరగా ప్రశ్నించండి. మీరు ఆహారానికి 10 గంటలు దూరంగా ఉన్నారు, దేవుడు కూడా దూరంగా ఉన్నారు కదా. ప్రార్థన లేదంటే దూరం అంటే ఒకటి పని చేసుకుంటూ మనసులో ప్రార్థన చేసుకునే ఉన్నారు, వేరే విషయం. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు ఆపరేషన్ చేయాలి, కానీ ఆ రోజు ఉపవాసం ఉన్నారు. ప్రార్థనకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు, మనసులో ప్రార్థన చేస్తూ ఉంటారు, అవే. కానీ పూర్తిగా దేవుడిని మర్చిపోయి కడుపు కాల్చుకోవడం ఉపవాసం కాదు. దాని బదులు మీరు గంట ఒక పూట సరిపోతుంది, ఎక్కువసేపు 2 గంటలు ప్రభుత్వంలో గడపలేనప్పుడు ఒక పూట ఉపవాసం చేసారు. కానీ ముఖ్యమైన సంగతి అంటే ప్రభుత్వం గడపండి. ఈ సంవత్సరం అంతా ఆయన చేసిన మేలు తలుచుకుంటూ థ్యాంక్స్ చెప్పండి, అసలు లిస్ట్ రాసుకోండి, సంవత్సరం లిస్ట్ రాసుకోండి. ఈ సంవత్సరంలో ఆరోగ్యాల కోసం ఎలా థ్యాంక్స్ చెప్పాలి,
ఎడ్యుకేషన్ కోసం ఎలా థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే సంపాదన కోసం ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఖర్చు కోసం ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఉంటున్న నివాసం కోసం ఎలా థ్యాంక్స్ చెప్పాలి, మన ఇంట్లో ఎక్విప్మెంట్ కోసం ఎలా థ్యాంక్స్ చెప్పాలి, అన్ని లిస్ట్ రాసుకోండి, థ్యాంక్స్ లిస్ట్ రాసేసుకోండి. ఆ రోజంతా వాటి కోసం థ్యాంక్స్ చెప్పుకుంటూ గడిపేయచ్చు కదా ఒక రోజు. అంటే కేవలం 31st అని కాదు, ఈ మధ్యలో ఈ 17 రోజుల్లో మీరు ఏదో ఒకరోజు థ్యాంక్స్ పెట్టుకోండి. తర్వాత ఇంకోటి, మనం 31st మనకి కానుకల పండుగ, అసలు మనం స్పెషల్గా కానుకల పండుగ చేయం కదండి, ఎప్పుడు చేయట్లేదు. కానీ ఫస్ట్ నాడు కృతజ్ఞత కానుక, ఈ సంవత్సరం అంతటికి కలిగిన ఒక కృతజ్ఞత కానుకని సాక్ష్యంతో పాటు ప్రేయర్ పాయింట్స్తో పాటు మనం కవర్లో పెడతాం కదండి, కనుక అది కూడా సిద్ధపడాలి. మనం ఇప్పుడు సిద్ధపడాలి, ఆ టైంకి ఎంత వస్తే ఉంటే అంత వేద్దాం అనుకుంటే అది వేరు. కానీ ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఇప్పుడే ఒక కవర్లో పెట్టుకోండి, లేకపోతే ఇప్పటి నుంచి రోజుకు 50 100 పెడతా ఉండండి, అది కూడా మీకు ఉపయోగపడదు. ఆ రోజు కదా దేవ సన్నిధికి, అదే మన కానుకలు పండుగ కూడా. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి మీకు ప్రిపేర్ అవ్వడానికి, కొత్త సంవత్సరం అడుగు పెట్టడానికి. రైట్, దేవుని వాక్యం దాన్ని కంటిన్యూ చేద్దాం. కొర్నేలియస్ కోసం మనం మాట్లాడుతున్నాం, కొర్నేలియ కోసం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ తన మనసు ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొనేవి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమి అని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వాళ్ళ ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వాళ్ళు భక్తి పరుడుగా ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపించు. ఎక్కడి నుంచి? కైసరి నుండి యొప్పే 62 యొప్పే ఎంత 62.7 కిలోమీటర్లు అట్టండి. సిజేరియా ఇంగ్లీష్లో, యొప్పే జఫా ఇంగ్లీష్లో, టెల్ అవీవ్ అంటాం ఇప్పుడు ఇజ్రాయెల్ ముఖ్య పట్టణం టెల్ అవీవ్, అదే మన యొప్పే టెల్ అవీవ్. అయితే చూడండి, మరునాడు అక్కడ 4 దినములు అంటాడు తర్వాత, ఇక్కడ 30 వచనంలో అందుకు కొనేది 4 దినముల కిందట అంటాడు. ఇప్పుడు మరునాడు వస్తుంటుంది చూడండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమును సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగలను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుట చూచెను. అందులో భూమి అందు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినము అని ఒక శబ్దం అతనికి వినబడి, అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైంది, అపవిత్రమైంది, ఏదైనా నేను ఎన్నడూ తినలేదు అని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమని వాటిని ఎంచవద్దు అని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఇలాగ 3 మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడింది. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా
కొన్ని పంపిన మనుషులు సీమోని ఏది అని విచారించి తెలుసుకొని వాటిని నిలిచి ఇంటి వాళ్ళని పిలిచి పేతులను మారు పేరు గల సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగారు. పేతులు ఆ దశకు వచ్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నేను వెదుగుతున్నాను, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపిన్నాను అని అతనితో చెప్పాడు. పేతురు ఆ మనుషుల ఎద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతకవాడు నేనే, మీరు వచ్చిన కారణమేమి అని అడిగారు. అందుకు వారు నీతిమంతులను దేవునికి భయపడవాడును యూదాజులు అందరి వల్ల మంచి పేరు పొందిన వాడైనా శతాధిపతి కొన్నేరి అని ఒక మనిషి ఉన్నాడు, అతను నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవన్నని పరిశుద్ధ దూత వలన బోధింపబడను అని చెప్పాడు. అప్పుడు అతడు వారి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. మరునాడు గమనించారా, ఇందాక ఒకసారి మరునాడు మళ్ళీ ఇప్పుడు మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరి ఎప్పి వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళారు. మరునాడు వారు కైసరిలో ప్రవేశించారు. అప్పుడు కొన్నేటి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేది. పేతురు లోపలికి రాగా కొన్నేటి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు నీవు లేచి నేను నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిట చూచాను. అక్కడ లాస్ట్ టైం కొన్నేది పాద నమస్కారం చేసి వెంటనే పేతురు నేను కూడా నీ వంటి నరుడిని అక్కడ వరకు మనం ధ్యానం చేశాం కదండి. ఇప్పుడు మిగతా చూద్దాం ఎంతవరకు వెళ్తే అంత వెళ్దాం. ఇక అక్కడ మాట్లాడచ్చు మీకు ఒక పిక్చర్ ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఏమైనా అక్కడ అంతకుముందు సంగతి నేను పేతురు ఏమండి ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, పేతురు సామాన్యుడు కాదు యాక్చువల్గా. ఆ కాలంలో సంఘం అంతటికీ టాప్ పర్సన్ ఆయన కదండి, ఆర్థిక సంఘానికి ద బిగ్ బాస్, తను బిగ్ బాస్ పేతురు తర్వాత పౌరుకు వచ్చి లేటుగా వచ్చాడు కదా, పౌరు లేటుగా వచ్చాడు. ఈలోగా పౌరు సంఘానికి సంఘానికి అధిపతిగా లేడండి, సంఘ పోషకుడుగా ఉన్నాడు. మీకు తెలుసా విషయం, సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాడు. ఆ లోకలోడిగా చెప్పేవాడు, ఆ లోకలోడు చూసుకోడు. పౌరు పెద్ద బిషప్ లాగా లేడు, కానీ పేతురు బిషప్, పేతులు అక్కడ ద టాప్ పర్సన్ ఉంటారు. అంత టాప్ పర్సన్ కొన్నేళ్ళు ఇంటికి వచ్చాడు, కొన్నేళ్ళు పాదాల మీద పడ్డాడు. యాక్చువల్ అయితే పాద నమస్కారం చేయించేసుకున్నాడు, కానీ పేతులు ఎప్పుడు కూడా తన పాత స్థితినే జ్ఞాపించుకున్నాడు. ఒకప్పుడు ఎవరిని అది మర్చిపోలేదు. ఇప్పుడు సంఘాల మీద అధిపతి ఆయన, ద టాప్ హెడ్ ఆఫ్ ద చర్చ్, ఇప్పుడు ద టోటల్ చర్చ్ హెడ్. అప్పటికే కొన్ని వేల మంది రక్షించబడారు కదండి, వేరు వేరే మంది రక్షించబడిపోతున్నారు. అయితే అంత టాప్ లెవెల్లో ఉండి కూడా పేతురు నేను కూడా నీ వంటి నరుడనే అని చెప్పి అతనితో మాట్లాడుచు కదండి. పేతురు 26 వచనం, అందుకు పేతురు నీవు లేచి నిలువు నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి. అందులో మీకు ఏమైనా కనిపిస్తుందా? ఆ తర్వాత చెప్పాడు అన్యులతో సహవాసం చేయడమైనా ముట్టుకోవడం కూడా మాకు చాలా ప్రమాదం, యూదుల ధర్మం ప్రకారం నేను ముట్టుకోకూడదు. అలాంటిది ఒక అన్యులైన వ్యక్తిని ఏం చేశాడు, పట్టుకొని లేవనెత్తి నేను అనుకుంటాను భుజం మీద చేసి మాట్లాడుకుంటూ వస్తాను. ఆ పిక్చర్లో ఉంటాను, ఒక సినిమా చేస్తే నేను అలా చేస్తాను. నా బ్రెయిన్ ఎప్పుడు కూడా సినిమా తీసిన ఆ డైరెక్టర్ లాగా ఆలోచిస్తూ ఉంటుంది, ఈ బయట చెప్పేటప్పుడు ఓకే ఒక కెమెరా ఎక్కడ ఉంటుంది, ఇంకో కెమెరా ఎక్కడ ఉంటుంది, టాప్ నుంచి ఒక కెమెరా, ఇప్పుడే ఇక్కడే మూడు కెమెరాలు ఉన్నాయి మనకి ఇక్కడ, మీకు ఒక కెమెరా, మీకు ఒక కెమెరా, నాకు ఒక కెమెరా ఉంది. అంటే నా బ్రెయిన్ ఒక సినిమా డైరెక్టర్లా పనిచేస్తూ ఉంటుంది, కెమెరామెన్లా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఊహించుకుంటాను లేవనెత్తి నాకు బ్రెయిన్లో కనిపిస్తుంది కదంతా. ఆ బంధువులు స్నేహితులు అందరూ చుట్టూ ముగేస్తారు కదండి, వీళ్ళతో వచ్చినటువంటి లేవనెత్తిన తర్వాత ఏం చేస్తాడు, లోపలికి వెళ్తున్న భుజం మీద చేసుకుంటూ మాట్లాడుకుంటూ కదండి, ఎంత అద్భుతమైన సీన్ అండి.
కాబట్టి అలాంటి ప్రేమ చూపించాడు. అయితే ప్రస్తుతం అయితే కరోనా భోజనం చేసేసుకోవాలి షేక్ హ్యాండ్ లేకపోతే గట్ బైబుల్లో ఆపలే ఆ పరిస్థితి లేదు. ఒకరికొకరు ముద్దు పెట్టుకొని పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనములు చేసుకోండి. ఆ పరిస్థితి లేదు కాబట్టి చక్కగా ఈక్వల్ యువర్ ఈక్వల్ విత్ మీ అన్నట్టు మాట్లాడచ్చు లోపలికి రావడం. ఆ మాట్లాడచ్చు అనే మాట ఎంత మధురంగా ఉందో నాకు అది మీకు ఎలా అనిపిస్తుంది కానీ నాకు భలే ఇష్టంగా ఉన్న మాట మాట్లాడచ్చు గంభీరంగా కాదండి. ఇప్పుడు కొంతమంది భాష గంభీరం ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడరు ఒక పెద్ద కాస్ట్లీ ఆడి అంటే ఏంటంటే ఆడికారండి ఆడికారు కదా పెద్ద ఆడికారులు దిగుతూ ఉంటారు అయ్యారు ఎవరితో కంగారు పడిపోతుంటారు లాగ వండిపోతాడు అనమాట అయ్యారు అలా చూస్తూ ఉంటారు. పరిశుద్ధుడు మాట్లాడట పరిశుద్ధుడు నడుచుట పరిశుద్ధుడు కూర్చుండుట పరిశుద్ధుడు కళ్ళు మూసిట కళ్ళు తెరచుట అనేక పేరు ఒప్పే వాళ్ళ కొంతమంది ఉంటారు అమ్మమ్మ చేస్తే అయ్యారు ముట్టుకోదు అమ్మ ఆ చుట్టుమండి ఇలా చేతులు పట్టుకుని రింగు కట్టేస్తారమాట కదండి ఆయన పెద్ద వాళ్ళ చుట్టూ బౌన్సర్స్ ఉంటారండి బౌన్సర్స్ పింతేసి ఉంటారట వాళ్ళు అంటే ఈ అయ్యగారి మీద ఎవరు పడకూడదు అంట అయ్యగారు ఇలా నడుస్తూ ఉంటే ఆ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు అవసరమైతే రెండు కుక్కలు కూడా ఉంటాయి కాపలా కుక్కలు కూడా ఉంటాయి అవసరమైతే ఇంకా కొత్త కాలం మిషన్ కాలం పట్టుకులు కూడా ఉంటారు సెక్యూరిటీ ఏమో చెప్పలేదు కదండి మాట్లాడచ్చు. ఇప్పుడు మాట్లాడాలంటే పక్కన ఉండాలి కదండి ఆ సీన్ ఆలోచించుకోండి మాట్లాడచ్చు లోపల రావడం అంటే పేతులు ముందుండి ఆయన వెనకాలంటే మాట్లాడడం అవుతా లేకపోతే కొన్నేళ్ళు ముందు నడుస్తుండి ఆ పేతులు వెనక ఉంటే నా మాట్లాడు మాట్లాడచ్చు నాడు అంటే పక్క పక్కన ఉండే కదా మాట్లాడుతూ నడుస్తాం అది నా బ్రెయిన్లో ఉన్న సీన్ నా భాషకి ఆ సీన్కి నాకు లింక్ అలా కలుగుతుంది నేను మాట్లాడచ్చు అంటే ఇంకోలాగా ఊహించుకోలేకపోతున్నాను కొన్నేళ్ళు ముందు పేతులు వెనకాతల లేకపోతే పేతులు చుట్టూ కొద్దిమంది ఉపయోగం కొంతమంది వచ్చేదండి ఆ ఉన్న రాయగారు దూరం దూరం అందరూ చేతులు పట్టేసుకుని ఒక రింగ్ లాగా అయిపోయి ఉంటే ఈ రింగ్ అవతల కొనేది ఉంటే రింగ్ అవతల కొనేది రింగ్ లోపల పేతులు ఉంటే మాట్లాడుచు లోపల పెట్టడం ఊహించుకోండి అది మాలే కాబట్టి మాట్లాడుచు భుజం మీద చేసి మాట్లాడుతూ లోపలికి వచ్చి ఫెలోషిప్ అంత ప్రేమ మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఆ రోజులు వస్తాయి 1000 రోజులు ఉయ్యాలి పరిపాలన ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడ లేదు నాకు ఇక్కడ ఈ భూమి మీద అయితే ఇంకా నాకు లేదు ఆ ఫెలోషిప్ అనేది మనం అంత క్లోజ్ ఫెలోషిప్ టైం లేదు ఇంపార్టెంట్ మనకి అంత టైం లేదు నేను మళ్ళీ ఎప్పుడు మీ ఇంటికి వస్తాను తెలియదండి బహుశా దర్శన బాబుని పాస్టర్ గారిని పంపిస్తానేమో కానీ నేను మీ ఇంటికి వచ్చి గంట సేపు కూర్చుని మీతో ఫెలోషిప్ చేసే టైం సరిపోవట్లేదు లేదు నేను వచ్చే అవకాశం నాకు లేదు అదనమాట అంతకుముందు మీ ఇంటికి వచ్చి గంట కలిసి కూర్చున్నాను నేను మనం ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం ఎన్నో కష్టకాలు మాట్లాడుకున్నాం జోకులు వేసుకున్నాం నవ్వుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మోకరించి అది అయిపోయిందా ఓవర్ బాధగా ఉంది దుఃఖంగా ఉంది భయంగా ఉంది అంటే ప్రభు వచ్చేస్తున్నాడు అంతే కదా ఇవన్నీ ఏంటి ప్రభు వచ్చేస్తున్నాడు. పేతులు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళిన పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు ఎలా మారిపోయండి లాస్ట్ డేస్ వచ్చేస్తాయి అనమాట ఇక ఆఖరి రోజులు వచ్చేసాయి. నేను అంటాను దర్శన బాబు నువ్వు ఒక టైం టేబుల్ వేసుకొని ఈ క్రిస్మస్ ముగిసే లోపల వచ్చే లోపల ప్రతి ఇంటికి వెళ్ళా అంటున్నాను. వాళ్ళ మమ్మీ లేదు వాళ్ళ మమ్మీ వస్తే తప్ప వాళ్ళ ఒక్కరోజు బయలుదేరి నేను 26 ఎప్పుడు వెళ్తాను బెంగళూరు వెళ్ళి వాళ్ళ మమ్మీ తీసుకొస్తారు బహుశా న్యూ ఇయర్లో మీ అందరు ఇంటికి వెళ్ళమని చెప్తున్నాను ఒక టైం టేబుల్ వేసుకొని వెళ్ళడానికి అంటే ఆ ఫెలోషిప్ మనం మిస్ అయిపోతున్నాం మాట్లాడుకొని ఫెలోషిప్ మనం కోల్పోయాం కదా అది మళ్ళీ ఒక్కసారి సంపాదించుకోవాలి ఆశ ఉందా ఎలా ఎప్పుడు అది ప్రభుని అడుగుదాం ప్రభువా నీ సేవకులు మేము కలిసి కూర్చొని మాట్లాడుకునే ఆ అవకాశం మళ్ళీ దయచేసి సహవసం రక్తం ఇంటికి కూర్చుండేవాడిని
రక్తం ఇంటికి వెళ్ళకమే, నేను వెళ్ళలేకపోతున్నాం, రక్తం మా దగ్గర రాలేకపోతుంది. పాప స్త్రీలకి ఉదయాన్న వచ్చేసింది, పాప సండే స్కూల్ ఉంటాయి కదా వస్తారు పిల్లలు, ఉదయాన్న వచ్చేసింది గంట సేపు రక్త కబులు వేసుకుని కూర్చునేది. ఆ పిల్ల కూతురాడి తనకి ఏమో ఇచ్చి అలా కూర్చుని మా కబులు నా పక్కన ప్రసంగం సిద్ధపడుతూ ప్రింట్ చేసుకుంటూ తనతో అలా కబులు ఆడుకునేవాడు. ఇప్పుడు లేదు కదా, నో సండే స్కూల్, నో స్త్రీలేక చూసారు ఎలా అయిపోయింది మన పరిస్థితి. మళ్ళీ సండే స్కూల్ రిజ్యూమ్ చేసే అవకాశం మనకు లేదు, ఎందుకంటే కరోనా అనేది పూర్తిగా సమస్య పోతే కానీ మనం ఆ పని చేయలేము. దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభు ఆది కాలంలో ఉన్న అద్భుతమైన విషయాలు మాకు మళ్ళీ అనిపిస్తాం, మళ్ళీ అనిపిస్తాం. ఓకే రండి. అతను మాట్లాడచ్చు, లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, అనేకులను చూశాడటండి. అనేకులు కూడి ఉండి చూశాను. ఈ అనేకులు ఎవరండి? వారి బంధువులు, ముఖ్య స్నేహితులు. ఏంటి ముఖ్య స్నేహితులు బంధువులు ఎంతమంది అంటే, కొన్నేది అంతమందితో కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నాడు ఆయన, అంతమందికి సపోర్ట్ చేస్తున్నాడు, అంతమందితో ప్రేమగా ఉంటాడు ఆయన. కాబట్టి పిల్లలుగానే వచ్చేసారు, వాళ్ళు వచ్చి కనబెడతారు, వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అనేకులు కూడి ఉండి చూశాను. అప్పుడు అతడు ఇప్పుడు చెప్పాను చూడండి, అన్య జాతి వానితో సహవాసము చేయటి అనను, అట్టి వాణిని ముట్టుకొనటి అనను యూదునికి ధర్మము కాదు అని మీకు తెలియదు. అప్పటికి ఇంకా నేను అనుకుంటాను కొన్నేళ్ళ భుజాల మీద పేతుడు చేతులు ఉండొచ్చు, కొన్నేళ్ళ భుజాల మీద చేతులు ఉంచి ఇంకా ఖండించేస్తాడేమో. ఇలా ఇలా ఇంత క్లోజ్ ఫెలోషిప్ అనేది మా యూదులకు ధర్మము కాదు. మరి ధర్మము కాందాన్ని ఎలా బ్రేక్ చేశాడు? ప్రభువు బ్రేక్ చేశాడు. ఆయన కనుక చేయలేడు, పేదలు ఎట్టి మసలు చేయలేడు, కానీ దేవుడు బ్రేక్ చేశాడు. ఎన్నో యుగాలుగా వస్తున్న ధర్మం యూదుల ధర్మం, అది దేవుడిచ్చిన ధర్మం కాదండి, యూదులు పెట్టుకున్న ధర్మం. దేవుడు ఇచ్చేసాడు ఆజ్ఞలో, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ కింద భూమి మీదే కానీ, భూమి కింద నేలేదు కానీ దేనితో కూడా నువ్వు చేసుకోకూడదు. నీ దేవుడే యెహోవానామం యుద్ధముగా ఉచ్చరించకూడదు. ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆశించాలి. ఈ నాలుగు ఆజ్ఞలు పట్టుకొని దానికి మళ్ళీ చెరువుల పళ్ళ అంది అల్లి మనం అన్యజనులు ముట్టుకుంటే ఈ ఆజ్ఞలు మీరిపోతామేమో అందరూ గడపయ్యాము. అన్యజనులకు వేరే దేవతలు ఉన్నారు, వేరే దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం యెహోవా దేవుడు మాత్రం ఆరాధించాలి, యెహోవా దేవుడితో వేరే దేవుడు ఉండకూడదు. ఇప్పుడు అన్యజనులతో సహవాసం చేస్తే ఏమని చేస్తారు? మా బలిస్తారు, మాకు రమ్మని అంటారు, వెళ్తారా పిలుస్తారు. కాబట్టి ఫస్ట్ ఆగి తక్కువ ప్రమాదం. వాళ్ళు ఏదో విగ్రహాలు మొక్కుతారు, మొక్కినప్పుడు ప్రసాదం పెడతారు, అది తింటే రెండు ఆగి తక్కువ ప్రమాదం ఉంది కదండి. ఇప్పుడు వాళ్ళు జోకులు వేసుకుంటారు, ఆ దేవతల మీద ఎలాగో జోకు వేస్తారు, ఆ దేవతల మీద జోకు. ఇప్పుడు వినాయక చవితి కానీ, వినాయకుడి మీద ఎన్ని జోకులు అండి, సచిత్ర వారపత్రికలో ఎన్ని జోకులు ఉంటాయి కదండి, ఎన్నో జోకులు ఉంటాయి. అలాగే ప్రతి దేవుడి మీద జోకులు ఉంటాయి, అది విష్ణువు మీద జోకులు వేస్తారు. ఆ వసల మీద బాధపడ్డారు క్రైస్తవులు. క్రీస్తులు ఎప్పుడు జోవియల్గా తీసుకోరు, కురా ముస్లింలు అయితే అల్లా విషయం ఎట్టి బస్సు అసలు అలా పేరు భయపడతారు. మనమే మన దేవతల మీద గౌరవం లేకుండా అంటే అసలు దేవతలే కాదన్నమాట, వాళ్ళ దైవత్వం లేదనమాట. అందుకేసి మన దేవతల మీద ఇవి జోకులు వేసుకుంటాం, కార్టూన్ వేసుకుంటున్నాం అని ఒక అతను వాడే అంటున్నాడు. అయితే చూడు అలాంటి వాళ్ళతో చేసినప్పుడు యూదులు భయం ఏంటంటే, ప్రతివాడు వాడు వాడు దేవతలను జోకులు చేస్తుంటారు, పొరపాటు మనం కూడా మన దేవుడి మీద జోక్ వేసామంటే అదేముంది, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించుంటాయి. కాబట్టి బాబు వాళ్ళతో దూరంగా ఉండాలి బాబు. ఇంకోటి విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ ఆరు రోజులు వాళ్ళతో కనిపించిన తర్వాత ఏడో రోజు కూడా పిలుస్తారు పనికి, ఏదో పుట్టినరోజు అంటారు. ఆ రోజు వెళ్దామంటే మనకు విశ్రాంతి పరిశుద్ధంగా ఆశించాలి. కాబట్టి ఎందుకు ఈ ఆరు రోజులు కూడా అర్థవద్దు? ఇలాగా ఈ నాలుగు ఆజ్ఞలు ఆచరించడానికి అన్యజనులతో దూరంగా ఉండడం ఫస్ట్ ప్రాక్టీస్ చేశారు. కానీ ఏమైపోయింది ఆఖరికి? ఈ నాలుగు పోయి మళ్ళీ ఈ నాలుగు పోయి ఏంటి, యెహోవా దేవుడు దగ్గర బోర్డు దేవత ఇలా ఆరాధించేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు కూడా బోర్డు విగ్రహాలు పెట్టేసుకుంటున్నారు, దూడ నోట్ పెట్టేసుకుంటున్నారు, వీళ్ళు కూడా దేవుడి మీద జోకు వేసుకుంటున్నారు. మలాఖీ గ్రంథంలో అదే కదండి, ఏమిటయ్యా ఏం భక్తులు చేసాం, ఏమిటయ్యా ఏమిటి ఎక్కడ మనపరిచే ఏడు ప్రశ్నలు ఉంటాయి, మరి అవన్నీ దేవుడి మీద జోకలే కదా, యుద్ధంగా ఆయన ఆ నామం ఉచ్చరించలే కదా.
ఏ నాలుగు ఆజ్ఞల కోసం అన్యజనులు దూరంగా ఉంచారో ఆ నాలుగు బ్రేక్ చేశారు, అన్యజనులు మాత్రం దూరంగా ఉంచారు. ఈ దూరంగా ఉంచడం అసలు పర్పస్ ఏంటంటే ఈ నాలుగు ఆజ్ఞలు పాటించడానికి. కానీ అన్యజనులు దూరం చేశారు, ముట్టుకోవద్దన్నారు, మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు ఊళ్ళో వచ్చి నడవే నడవద్దన్నారు. అంతే కదా మీకు తెలుసు కదా, పైన యూదయ, తర్వాత కింద సమరయ్య, దాని కింద అసలు గలిలయ్య, సమరయ్య, యూదయ కదండి. టాప్లో గలిలయ్య ఉంది, అదే కదా గలిలీ సముద్రం కదండి. ఆ మధ్యలో వచ్చేసరికి సమరయ్య, ఆ కింద యూదయ. యూదయ అంటే యెరూషలేము. ఇదంతా కూడా యూదులు యూదయ నుండి గలిలయ్యలోకి వెళ్ళాలి. గలిలయ్య కూడా యూదులు ఉన్నారు, మధ్యలో సమరయ్య ఉన్నారు. సమరయ్య అంటే మిశ్రిత జనం అండి. సమర యూదులకు అన్యజనులకు పుట్టాడు. సాధారణంగా యూదులు యూదులు పెళ్లి చేసుకున్నారు కదండి. అయితే కొంతమంది అన్యజనులతో కలిసిపోయారు, పెళ్లి చేసేసుకున్నారు. ఆ పుట్టిన పిల్లలు మిశ్రిత జనం. ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు కదా మనకి, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇండియన్స్ చేసేసుకున్నారు. వాళ్ళందరూ పుట్టినోడు ఆంగ్లో ఇండియన్స్ అయ్యారు కదా. అలాగే యూదులకు అన్యులకు పుట్టినోడు సమరయ్య. ఈ సమరయ్య అంటే మా కోపం వీళ్ళకి, అంటే ప్యూర్ కాదు, ఎవరికో పుట్టినోడు వీడు, అసలు యూదు రక్తం లేదు వాళ్ళకి అని చెప్పి సమరయ్య పట్టణం మీద వెళ్ళదు వీడు. ఇలాగ యోధాలు పేరు దాటి సమరయ్య తప్పించుకొని అటువంటి అలా మళ్ళీ గలిలోకి వెళ్తారు. అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. అయితే కోనేని దాన్ని పేతులు దాన్ని బ్రేక్ చేశారు. అన్యజనులతో సహవాసం చేయడమైన ముఖ్యమైన అది మాకు ధర్మం కాదని మీకు తెలుసు. అయితే అది ఇంపార్టెంట్. అయితే ఏ మనుషులను నిషేధింపబడిన నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. డైరెక్ట్గా చూపించాడు, ఆ దర్శనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ నుండి అలా చేయడానికి వీలేదు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అర్థమేమియో చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువు నంపితులో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పను. అందుకు కొన్నేని ఇప్పుడు మాట్లాడడం పెట్టాడు. నాలుగు దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా. అన్ని గంటలు ప్రార్థన గడపడానికి ఈ శతాధిపతికి ఎలా టైం దొరికిందండి అనుకుంటాను కదండి. ఈ శతాధిపతికి ఎలా టైం దొరికింది? పగలు 3 గంటల నుంచి ఇప్పటి వరకు అంటున్నాడు. అంటే ఆయన ఎలాగో ఒకలాగా సమయం దొరకపుచ్చుకుంటున్నాడు, ప్రభు సుతిలో కడుపుతున్నాడు ఆయన. అయితే ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడప్పుడు నా ఎదుటి నిలిచి కొన్ని పేరు పెట్టుకొస్తున్నాడు. నీ ప్రార్థన వినబడిన ఏంటి, ఇంతకాలం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు వినబడిందా అంటే ఎంతమంది ఎప్పుడు నిలబడలేదా? ఎప్పుడు నిలబడితే ఉన్నాయి, నేను నిలబడ్డానన్న స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చాను. మన ప్రార్థన వింటూనే ఉన్నాడు, కానీ ఒకరోజు దేవునితో మాట్లాడతాడు, నీ ప్రార్థన నేను వింటూనే ఉన్నాను అని తప్పకుండా చెప్తాడు. ఒకరోజు కొన్నేళ్ళతో చెప్పిన దేవుడు మనతో చెప్పకుండా ఉంటాడండి. నీ ప్రార్థన వినబడను, నీ ధర్మ కార్యములు దేవుని సమక్ష ముందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు తరి ఉన్న చర్మకారైన సీమోను ఇంట దిగి ఉన్నాడు నాతో చెప్పను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచి. ఎంత బాగుంది, నువ్వు రావడం చాలా మంచిదైనాడు. నీ రాక వల్ల నాకు ఇప్పుడు మంచి జరగబోతుంది. మంచి జరిగింది, మంచి జరగబోతుంది. దేవుని వాక్యం పట్టుకొని దైవజనుడు మీ ఇంటికి రావడం మంచిది, తప్పకుండా మంచిది. ఎందుకంటే మీ ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కరించుకోవచ్చు, మీ కష్టాలు చెప్పుకోవచ్చు. అయితే ఒకటి, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించవాలి. ఆ దైవజనుడు దేవుని వాక్యమే చెప్తున్నాడా, నా దేవుని వాక్యం వెనక తన అవసరాలు చెప్పుకుంటున్నాడా, మీ క్షేమం కోసం ప్రార్థన చేయడానికి వచ్చాడా, తన క్షేమాభివృద్ధి కోసం మిమ్మల్ని వాడుకోవడానికి అనుకుంటున్నాడా?
చాలా జాగ్రత్త చూసుకోండి. కాబట్టి జాగ్రత్త, దైవ జనుడు మీ ఇంటికి రావడం మంచిది, చాలా మంచిది, బైబిల్లో ఉందిగా. ఇప్పుడు యెహోవాకు స్తోత్రము చెల్లించుట మంచిది కదా. అలాగా మంచిగానే మాట్లాడుకుని ఉన్నాయండి బైబిల్లో. ఎవరికైనా అసైన్మెంట్ అమ్మా ఎదగండి, ఫలాలన్నది మంచిది, ఫలాలన్నది మంచిది, ఫలాలను మంచిది అనేది బైబిల్లో ఉన్నాయి. ఆ మంచిది అనేది కూడా మీరు ఎదిగి నాకు పంపించండి, ఏదో ఒకరోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. దైవజనుడు దేవుని శిష్యుడు మీ ఇంటికి రావడం మంచిది అంటే అర్థం చేస్తుంది, చెడ్డపోతుంది. ఇప్పుడు వెలుగు వచ్చింది అనుకోండి చీకటి పారిపోతుంది కదా. కాబట్టి మీ ఇంటిలో చాలామంది రాణిస్తున్నారు, టీవీ పెట్టారండి అంతమంది వచ్చేస్తారు వీటికి, టీవీ బాక్స్ నుంచి హీరోలు వచ్చేస్తున్నారు, హీరోయిన్లు వచ్చేస్తున్నారు, విలన్లు వచ్చేస్తున్నారు, రాజకీయ నాయకులు వచ్చేస్తున్నారు, బిగ్ బాస్ షోలో అందరూ వచ్చేస్తున్నారు మీ ఇంటికి, మీ ఇంటికి మూడు మంది వచ్చేస్తున్నారు. వాళ్ళతో టీవీ టీవీ స్పీకర్ కూడా వస్తున్నారు అనుకోండి. కానీ ఫిజికల్గా ఒక దైవజనుడు మీ ఇంటికి రావడం చాలా బాగుందని బాగుంటుంది కదా. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను నన్ను పిలిస్తే తప్పకుండా వస్తానంటాను. ఇప్పటికైనా అంతే, మామూలుగా జనరైతే విజిట్ చేయలేను కానీ ఇప్పటికైనా ఈ కరోనా సిచ్యుయేషన్లో కూడా ఎవరైనా పాశాలు దయచేసి ఫలానా టైం మీరు మా ఇంటికి వచ్చే గంట సేపు ప్రార్థన చేయండి, బాకీ చెప్పండి అని చెప్తే ఇప్పుడు కూడా నేను ఎలాగో సమయం అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఈ మధ్యన నాకు ప్రజల అనే చక్కని పాప ఉంది, తను అన్నీ నేర్చేసుకుంది అన్నదే సునీల అందరికీ తెలుసు, సునీల శనీష్ సుష్మ బస్సి వీరితో పాటు వచ్చింది ఒక ఆ ఫస్ట్ స్టార్టింగ్ ఏమీ తెలియదు అమ్మాయికి, ఏమీ తెలియదు. ఒక్కొక్కటి ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ చేసేస్తుంది, బ్రేక్అవుట్ రూమ్ చేస్తుంది అద్భుతంగా. బ్రేక్అవుట్ రూమ్ చాలా కష్టం, నేనే చేయలేను, కన్ఫ్యూజ్ అయిపోతుంటాను, నేను లీవ్ అయిపోతుంటాను, మళ్ళీ ఏ బ్రేక్అవుట్ రూమ్ నుంచి లీవ్ అయినా అందులోకి మనిషి పెడుతుండాలి. తను ఎంత పవర్ఫుల్గా చేస్తున్నాడు, మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు కదా, నా యూజర్ నేమ్ తప్ప నా పాస్వర్డ్ తనదైన ఉంది. కాబట్టి మార్నింగ్ మహాశయాల క్లాస్ స్టార్ట్ చేస్తుంది, మధ్యాహ్నం సండే స్కూల్ స్టార్ట్ చేస్తుంది, తర్వాత లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ అవసరమైతే మహాశయాల క్లాస్ ఇంకోటి ఉంది, అది అక్కడ కూడా పోస్ట్ చేయగలదు. కాబట్టి ఇప్పుడు నాకు కొంత సపోర్ట్ ఉంది, దాంతో పాటు మనకున్న ఇద్దరు ముగ్గురు ట్రైనింగ్ ఇచ్చారండి. మీరు కానీ పాస్టర్ ఫలానా రోజు మా ఇంటికి తప్పకుండా రండి అంటే నేను వస్తాను, నేను ఎలాగో వచ్చిస్తాను. అయితే కేవలం మోచి అనుకోవచ్చు కాదు, వాక్యం చెప్పుకోవడానికి, సాక్ష్యాలు చెప్పుకోవడానికి. ఇదో మా చెల్లి రేవతి ఇప్పుడు పెంచారు భోజనకి, వాళ్ళ పాప పెళ్ళి అయింది, అన్నయ్య మీరన్నీ తప్పకుండా భోజనం చేసి వెళ్ళిపోండి, అక్కడ వాక్యం చెప్పట్లేదు అండి, అందరూ వచ్చేది మేము రెండుకో మూడుకు వెళ్తాం మేము, నేను దర్శనం ఎందుకంటే అక్కడ అంతా పూజలు అవన్నీ జరుగుతుంటాయి పాపం, వాళ్ళు మరి అందరూ ఉన్నారు కదా, ఇంకా బయట వాళ్ళకి ఏం అక్కడ వెళ్ళి నేనేం సువార్త చెప్పగలను, నేను కొన్ని సువార్ అందరూ ఆగండి పాస్టర్ గారు వచ్చారు రెండు మాటలు చెప్తారు వినండి అంటారు, నాకు అవకాశం అంటే ఆ పరిస్థితులను బట్టి నేను చూస్తాను. అక్కడ వెళితే కేవలం భోజనం చేసి వచ్చేదానికి వెళ్ళాలా, లేకపోతే నాలుగు వాక్య మాటలు చెప్పుకునే అవకాశం ఉందా? నాలుగు మాటలు చెప్పుకునే అవకాశం ఉంటే తప్పకుండా వస్తాను. మీరు ఏర్పాటు చేసుకుని టైం చూసుకోండి, భాషలు ఏమీ కార్యక్రమం లేదు, పుట్టినరోజు కాదు, వెడ్డింగ్ యానివర్సరీ కాదు, ఏమీ కాదు, ఊరికే కొద్దిసేపు మీ వాక్యం విందామని మీతో కొద్దిసేపు మాట్లాడుకుందామని అనిపించింది. మా ఇంటికి రండి అంటే తప్పకుండా వస్తాను. ఎందుకంటే బైబిల్ ఏముంది, నీవు వచ్చినది మంచి అంటే నా దేవుడు అతను మాట్లాడుతున్నాడు షాలే, నువ్వు వెళ్ళడం ఒకరికి మంచిది అన్నప్పుడు నువ్వు తప్పకుండా వెళ్ళి నేను నీ సహాయం చేస్తాను అంటాను. నీవు పోవు చోట్ల వెళ్ళను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి అంటాడు. కాబట్టి నేను అంటే నా శత్రువులు అక్కడి నుంచి పోతాను, నాకు తెలుసు నేను ఒక వెలుగునైతే ఆ వెలుగుగా విన్నప్పుడు అక్కడ చీకటి పారిపోతాను అంతే నాకు తెలుసు. ఎందుకంటే ఒక దైవజనుడు ఇంట్లో కాలు పెట్టడం మంచిది. సింగపూర్లో మనం 1 మంత్ ఉన్నామండి, ఆ 1 మంత్లో మాకు కరెక్ట్గా శనివారం ఆదివారం పాకెట్ మనీ ఇచ్చి పంపించారు. శనివారం సాయంత్రం కల్లా ఒక్కొక్కడికి $20 ఇచ్చేవారు, సింగపూర్ డాలర్స్ ఇచ్చి ఆ $20 అంటే చాలా ఎక్కువ అండి అక్కడ, మీ ఇష్టం మళ్ళీ మండే మార్నింగ్ రమ్మనేవారు
అంటే మీ బంధువులు ఫ్రెండ్స్ ఉంటే చూసుకోండి, లేకపోతే ఇక్కడికి వచ్చిన పనులు లాడ్జ్ ఎప్పుడో మీకు ఉంటుంది తిరగండి, మళ్ళీ లాడ్జ్కి వచ్చింది ఫ్రెండ్స్ ఏంది వెళ్ళిపోవడం. ఆ రెండు రోజులు చాలా మంది తెలుగు వాళ్ళు నన్ను పిలిచేవారు. ఆ రెండు సాటర్డే నైట్ నుండి మేము బయటకు వచ్చేస్తే ఆ అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు మాట్లాడుకుంటుండేవాళ్ళం. తెల్లవారు వాళ్ళు ఏదో పేరు చర్చికి తీసుకెళ్లేవారు. ఆ చర్చ అయిన తర్వాత ఒక రోజు 2-3 ఏళ్ళకి తీసుకుంటూ వెళ్తుండేవారు. మళ్ళీ మండే మార్నింగ్ నన్ను హగే సినిమా దిగబెట్టిస్తారు. అలా 4 వారాలు అండి, ఎంతో సంతోషంగా ఉంటా ఫెలోషిప్. అలాగే దుబాయ్ రెండు సార్లు వెళ్ళాను. దుబాయ్ అయితే ఇంకా ఘోరం, అది ఉదయం 5 గంటలు స్టార్ట్ అయిపోతుంది. ఫ్రైడే మనకి సండే కదండి, ఫ్రైడే 5 o'clock స్టార్ట్ అవుద్ది. కనీసం ఒక 10 చర్చిలు తిప్పేస్తారు, 5 to 7 ఒక దగ్గర, మళ్ళీ 7 to 9 ఒక దగ్గర, 9 to 11 ఒక దగ్గర, నాన్ స్టాప్ కానీ 9 to 11 వరకు నాన్ స్టాప్ అలా చెప్తూనే ఉంటాం. వాళ్ళు తిరుగుతూ హలిసిపోయేవాడు. ఒకసారి పాషాలు మేము ఏంటి లంచ్ తీసుకుంటుంటే నాకు ఒక లీటర్ ఐస్ క్రీమ్ ఇచ్చింది అన్న, ఒక లీటర్ ఐస్ క్రీమ్ అంటే నిజమా పాషాలు నేను సీరియస్ అంటే ఎస్ అంటే అనుకోండి, అంటే చిన్న బ్రేక్ కోసం ఉంటాను. ఒక లీటర్ డబ్బా ఐస్ క్రీమ్ తిరిగితే ఈ చర్చకి వెళ్ళినప్పుడు 5 లీటర్ తీసేవాడిని, మళ్ళీ ఎనర్జీ వస్తుంది నాకు, ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఆ చర్చలో వాళ్ళు పిలిచేవాడి. మళ్ళీ ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు కబ్జాలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కదండి, డ్రై ఫ్రూట్స్ వచ్చే కొంటే అంటే తిండి మీద ఉండేది కాదు, తింటే పడుతూ వస్తుంది, తింటే అన్నం లోపలైతే నిద్ర వచ్చేస్తుంది కదండి. అన్నం తినకుండా రోజంతా కనిపించేవాడిని. ఫ్రైడే అంటే 10 వర్షిప్స్లో మాట్లాడేసేవాడిని, గొప్ప సభ ఉండేది. ఇప్పుడు ఆ సభకి ఉండేవాడి అలా ఉండేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు డైవర్స్ ఉందో మా ఇంటికి వచ్చినా మంచి కొన్ని ఆ మాట చెప్పాడు, మనం కూడా ఆ మాట చెప్తాం. అవకాశం ఉండేటప్పుడు దాన్ని ఉపయోగించుకుందాం, మనకి వాడికి రాకపోతే అవకాశం అయితే బాబు ఈ ప్రపంచం శాలి ఒకటే కలిసేట్టుగా బోర్డు ముందు వాళ్ళు మీరు అందరినీ పిలిపించుకోండి. ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళని అడగండి, మీరు అడిగితే వస్తారా? ఖచ్చితంగా వస్తారు. మీకు ఎంతోమంది దైవజనులు దేవుడు మీ పరిచయం చేశాడు, నమ్మకమైన వారు, తేడా లేని వారు ఉంటారు కదా, కనీసం లక్షల మంది కొంతమంది ఉండలేని వాళ్ళకి ఉంటారు. వాళ్ళు పిలవండి, ఇంట్లో కూర్చోబెట్టి కొద్దిసేపు కష్టంగా చెప్పుకొని, కొంచెం వాకింగ్ చెప్పుకొని, కొంచెం ప్రార్థన చేసుకుని దైవజనులు మా ఇంటికి వచ్చినా మంచిది అనే వాక్యం నెరవేరుతాం. ప్రార్థన చేద్దామని వనరు బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామని మా పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించిన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల రాజా, ప్రేమగల తండ్రి, మీ ఉచితమైన ప్రేమ చేత గొప్ప చేత మమ్మల్ని రక్షించావు తండ్రి, విమోచించావు, ఈనాడు సజీవ రక్షించావు తండ్రి. మరి ఎందరో లేని గొప్ప ధన్యత మాలను గురించావు తండ్రి, మీకు వందనాలు. ఈ దినాలు చూడలేనటువంటి వారు గొప్ప వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికంటే మేము గొప్ప వాళ్ళని కాదు, కానీ మీ ఉచితమైన ప్రేమ చేత బ్రతికించవద్దండి, మీకు వందరా. ఈ కరోనా టైంలో తండ్రి అనేక మంది తండ్రి నాయన సందండి, నిన్ను మార్గంలో ఒక అవకాశాన్ని దయచేసావు, ప్రతి దినము మాకు ఒక అవకాశాన్ని దయచేస్తున్నావు తండ్రి. అయినా ఇందుని బట్టి మీకు వందనాలు. విధానాన్ని మీరు మాట్లాడిన మాట్లాడి విస్తృత చెల్లిస్తాం, చూస్తూ చెల్లిస్తాం తండ్రి. మిమ్మల్ని ఏదైనా బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్నాం తండ్రి తండ్రి, ఎలాంటి అవంతరాలు జరగకుండా తండ్రి మమ్మల్ని ఎత్తి పట్టినందుకు మీకు విస్తృత చెల్లిస్తాం. ఇదో రానైన మరొక అవకాశాన్ని దయచేయండి తండ్రి. నాయన నూతన సంవత్సరంలో మేము అడుగుతుండగా తండ్రి వాళ్ళ సహాయం దయచండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూపించమని, ఇతరుడి వాక్యాన్ని బట్టి నీటి కట్టి పలుపు చేయమని అది రెండు సుక్రీస్తున్నాం అంటే కొద్ది మాలు పెట్టుకుంటున్నాం తండ్రి.
ప్రైజ్ ది లార్డ్. ఈ సాంగ్ అందరూ వినే ఉంటారు, కానీ దేవుణ్ణి స్తుతించాలి కాబట్టి, ఆరాధించాలి కాబట్టి దేవుని కొరకు ఈ పాట. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నీవు నాతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధులకు వందనాలు. నీ పాద సన్నిధిలో విత్తబడిన ఈ కాలంలో పడి స్తుతిస్తున్నాను తండ్రి. ఎంత మంచి దేవుడు నీకు, నీవే మాకు కానుకగా ఇచ్చేసుకున్నావు తండ్రి. ఏమిచ్చి నేను ఇంకా ఘనపరచాలి, ఏమిచ్చి నేను స్థితించాలి? మాకు నీకు ఇచ్చిన కష్టార్జిత నుంచి కొద్ది భాగాన్ని నీ సన్నిధికి తెచ్చాను, నీ పాదాల ముందు వాటిని విత్తనాలుగా చల్లా ప్రభువా. 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా మాకు పట్టిస్తామని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఆధ్యాత్మిక పంట, ఆర్థిక పంట అన్ని ఇస్తావు తండ్రి. నీ వందనాలు, నీ వందనాలు తండ్రి. ఈ బిడ్డలందరూ అప్పుల బాధలు, వడ్డీలు వాయిదాలు కట్టే బాధల్లో ఉంటే వాటి నుంచి విడిపించుతండి. ఏదో ఒక అద్భుత కార్యం జరిగించి ఇక మాకు అప్పులు లేవు అనే స్థాయి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనిపించు కనిపించు వారి చేతులు కష్టార్జిత వారు సంతోషంగా అనిపించేలా సహాయం దయచేయండి. గుండెలో బరువు ఉంటే ఆ బరువు నుంచి విడిపించు. ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు ప్రసారించు, చదువులో ఉండే వారికి మంచి చదువులు ప్రసారించు నాయన. వివాహాల కోసం ఎదురు చూసిన వారికి మంచి వివాహాలు జరిపించు. నలుగులాటలో ఒత్తిడిలో కష్టంలో కన్నీళ్లలో ఉండే వారికి ఆదరణ ఓదార్పు దయచి జీవితాలు నిలబెట్టు ప్రభా, కంటూ నిలబెట్టు సహాయించు. నీ మీద ఆధారపడుతున్నాం, నీవేమి చూస్తున్నాం ప్రభు.
ఒక్కొక్క బిడ్డను దర్శించింది. ఈరోజు విన్న వాక్యం బట్టి ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చుట మాకు వాక్యం చెప్పుట అది మాకు మంచిది అన్న మాట ప్రకారం మేము మీ వాక్యం నేర్చుకునే దిశగా ప్రయాణం చేయడానికి సహాయపడి కలిసి కల్పించి కృతవాళ్ళు పెడుతుండగా వారి మార్గంలో తోడుగా ఉండి క్షణము భద్రతం చేసింది. మా జీవితంలో మరొకసారి నాటి సహవాసం మాకు దయచేయడం యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమారి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరో మొదల మాత్రమే ఇలా పరిశుద్ధ పరచబడి కాదు ఇలా చూడవచ్చిన కాదు ఈ చిత్తం పరలోకి మనం నెరవేర్చినట్టు నేను నెరవేరే కాదు. మా అరుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసి వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధంలోకి తేకాకి ఉండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యేమవుతారు. పరమ తల్లి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ మన మన కుటుంబాలకు మరి ఆయా కాలాల చర్చకు రాలేని వారికి వారి కుటుంబాలకు కూడా తోడేయండి. ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాలు వింటూ దేవుని స్తుతిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా తోడేయండి. వర్తిల్ల చేయడం తండ్రి కుమార శుద్ధాత్మకు దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆవిని ఎల్లప్పుడు అయినట్టు యుగముల నౌనువమే. తండ్రి కుమార శుద్ధాత్మకు దగు స్తుతి మహిమలు కొద్దిసేపు ప్రార్థన చేయండి. దయచేసి దేవుడు మీ జీవితం చేసిన ప్రేరణ బట్టి ఉపకారాలు బట్టి థ్యాంక్స్ చెప్పండి. డిసెంబర్ 31వ తారీఖు లోపల ఒకరోజు ఆయన సభలో ఉపవాస ప్రార్థన ఉండడానికి దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేయండి. దేవుని సభలో ఒక పూట గడపడానికి ప్రయత్నం చేయండి.